తిరికింజప్పడు శంఖక్రవి బు చేంపడే పరివారం కరికల్ల తమ్మిలము చక్కనొత్తడు మద్యం సేవించటం మాదక ద్రవ్యాలు సేవించడం అనే మత్తు ఎంతనో దైవత్వ భావన మత్తు కూడా మీరు అందరికి రిజర్వేషన్లు కావాలని అడుగుతారండి ఆడవాళ్ళు కూడా రిజర్వేషన్లు ఇస్తే ఆడవాళ్ళు వచ్చి పార్లమెంట్లో కూర్చుంటే అందరం వంటగదిలో ఎదిరించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపు వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు గాంధీ గారు చేసిన అన్యాయం చాలా పెద్దది ఈ వర్గాలకని మీరు చెప్తూ ఉంటారు అటువంటి కాసిం గారు కూడా ఈరోజు గాంధీ గారికి అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు తెలిసి ప్రపంచంలో మాస్ లీడర్లు అంటే ఇద్దరే ఒకరు మన పక్కన ఉన్నటువంటి చైనాలో మావో ఆ దేశానికి జాగ్రత్త భారతదేశంలో గాంధీ ఈ దేశానికి జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర సర్కారు అంబేద్కర్ జపం చేస్తుంది పూలే జపం చేస్తుంది సో అంబేద్కర్కి ఒక పెద్ద విగ్రహాన్ని పెడుతుంది కేవలం విగ్రహం పెట్టి పూలదండలు వేసి సచివాలయానికి ఆయన పేరు పెట్టి చెప్పటం మూలంగా ఒక గ్రామంలో ఉన్న పేద దళితుని జీవితంలో మార్పి క్లాస్ పేపర్ లీకేజ్ సంబంధించిన చర్చ పిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజీ చర్చ దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీ లాంటి విమర్శ ఉంది ఓ ప్రొఫెసర్గా ఓ ప్రభుత్వం ఎలా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ పైన స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇష్యూ పైన పార్టీలు ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇష్యూ పైన ఈ యువత ఒక భగత్ సింగ్ లాగా మారిపోతే ఈ యువత ఒక కుమరం భీములాగా మారిపోతే ఈ యువత ఒక దొడ్డి కుమరయ్య మారిపోతే ఈ యువత ఒక వివేకానందులాగా మారిపోతే వాళ్ళ ఆటలు చెల్లవారు ఎట్లా మద్యాన్ని ఆపగలం ఎందుకు మద్యాన్ని ఆపాలి ఈ యూత్ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల గురించి ఆలోచించకుండా తిరగబడకుండా వాళ్ళను ఓడించకుండా నిరంతరం మత్తులో ఉంచాలనే ఏకైక లక్ష్యంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఏం బెదిరింపులు రావట్లేదా ఏం ఫోన్లు రావట్లేదా అంటే రాజకీయ పార్టీలలో పనిచేసే అర్హత లేనటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారని అర్థమవుతుంది ఎందుకు కాశీం గొంతు మోగబోవట్లేదు ఎందుకు కాశీం గొంతు సైలెంట్గా ఉండలేకపోతుంది మళ్ళీ జైలుకు పంపిస్తారనే భయమేం కాశీంకి లేదా వరమీనా నడిచినప్పుడు వంగి నాట్లు వేసినప్పుడు కొడవలెత్తి కోసినప్పుడు మోపులెత్తి మోసినప్పుడు కుప్ప కొట్టినప్పుడు తూర్పార పట్టినప్పుడు భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లె పువ్వు లాంటి మెత్తుకులను తీసి మన కంచంలో పోసే ప్రజల గురించి మనం ఆలోచించకపోతే మన మనసులో హలో నమస్తే నేను నరసింహారావు వెల్కమ్ టు పాడ్కాస్ట్ షో పాడ్కాస్ట్ షోలో ఈరోజు మన గెస్ట్ ప్రొఫెసర్ కాసిం గారు ప్రొఫెసర్ ప్రొఫెసర్ కాసిమ్ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం గురించి ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంబేద్కర్ జపం చేస్తోంది కొత్తగా అంటే చాలా కాలంగా చెప్తున్న మాటలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి తెలంగాణలో అమలవుతున్న విద్యా విధానం ఏంటి వీటన్నిటిపైన ప్రొఫెసర్ కాసిం గారితో మాట్లాడతాం కాసిం గారు నమస్కారం నమస్తే అండి కాశీం గారు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా విధానం గురించి మాట్లాడితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడితే మీ అభిప్రాయం ఏంటి కొత్త విద్యా విధానం పైన రెండు వేల ఇరవై నుంచి నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే మనకి ఎప్పుడైనా నూతన విద్యా విధానం అనగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం ఎన్ఈపి అంటూ ఉన్నాం కానీ ఈసారి వచ్చింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరులోనే ఉన్న పదాన్ని మనం అర్థం చేసుకుంటే దాని సారం ఏముందో అర్థమైపోతుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే తెలుగులో జాతీయ విద్యా విధానం మనకిప్పటి వరకు మూడు విద్యా విధానాలు వచ్చాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఆరులో కొఠారి ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు చైర్మన్గా ఉన్నప్పుడు వారు ఇచ్చిన కమిటీ రిపోర్టు ఆధారంగా అరవై ఆరులో మొదటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు దాన్ని నూతన విద్యా విధానం అన్నారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరొక విద్యా విధానం వచ్చింది దాన్ని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి అన్నారు ఆ తర్వాత ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సుబ్రహ్మణ్యన్ గారు అనే ఒక మేధావితో ఒక కమిటీ వేశారు కమిటీ వేసి భారతదేశంలో ఉన్న విద్యా విధానాన్ని ఈనాటి అవసరాలకి తగినట్టుగా మార్చాలి అనే గైడ్ లైన్స్ ఇచ్చి వారు ఒక రెండు సంవత్సర సంవత్సర కష్టపడి ఒక రిపోర్ట్ తయారు చేశారు సుబ్రహ్మణ్యంగా తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ దగ్గరికి పోయి వెళ్ళినప్పుడు క్యాబినెట్ ఆ రిపోర్ట్ను అంగీకరించలేదు అంగీకరించకుండా మళ్ళీ కస్తూరి రంగరాజన్ గారితో చైర్మన్గా పెట్టి ఇంకొక కమిటీ వేశారు ఈ కమిటీ వేసినప్పుడు వాళ్ళు దానికి పెట్టిన పేరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టారు జాతీయ విద్యా విధానం అయితే ఏ విద్యా విధానం అయినా సరే మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాని నిర్మాణాన్ని బట్టే దాని వ్యక్తీకరణ తెలిసిపోతుంది అందులో ఎవరిని మెంబర్స్ను పెట్టారు అనే దాన్ని బట్టి అది ఎట్లా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది ఇందులో ఉన్నటువంటి ఐదు మంది మెంబర్లలో కస్తూర్ రంగరాజన్ గారు ఆయన ఎకనామిస్టు సైంటిస్టు అదంతా మనకు తెలిసింది ఆయన మినహాయిస్తే ఒక సభ్యుడు అమెరికా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటే విదేశీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన విదేశీస్తుడు ఇంకొక సభ్యుడు ఒక భారతదేశంలో ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఓకే ప్ర ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఇంకో సభ్యురాలు బాంబేలో ఉన్నటువంటి ఒక ఎన్జిఓ ఈ ఎన్జిఓ కూడా ఒక ఆలోచన విధానంతో పనిచేస్తున్న దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఎన్జిఓ ఆ ఎన్జిఓ చైర్మన్ ఆమె ఇంకొక అతను ప్రజారంగ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు ఆయన పూర్వ రంగం ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఆయన సో ఈ ఐదు మందితో అయి ఉన్నది అయితే దీన్ని మనం ఇట్లా చూసినప్పుడు గతంలో ఉన్న విద్యా విధానాలు అరవై ఆరులో ఎనభై ఐదులో ఆ కమిటీలో ప్రొఫెసర్లు చైర్మన్గా ఉన్నారు విద్యావేత్తలు శాస్త్రవేత్తలు కమిటీ మెంబర్స్ ఉన్నారు ఎప్పుడైనా దేశ భవిష్యత్తు దేశ విద్యా విధానం మారాలని అనుకున్నప్పుడు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం అందరం గౌరవిస్తాం ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతారు అంతటి మేధావి ఆయన అన్ని భాషల్లో చాలా భాషల్లో అటు ఆంగ్లములో వేద జ్ఞానం నుంచి మొదలు పెడితే ఈనాటి సైన్స్ వరకు చదువుకున్నటువంటి ఆయన ఆయన మొట్టమొదలు భారతదేశంలో విద్యా విధానం ఎట్లా ఉండాలని ఒక కలగా అన్నాడు అట్లాంటి వాళ్ళు ఆ లెగసీని తర్వాతి కాలంలో ప్రభుత్వాలు కొనసాగించాయి విద్యావేత్తల్ని అందులో పెట్టారు కమిటీలో పెట్టారు కానీ ఇప్పుడు చూస్తే ఒక విదేశీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక ఎన్జిఓలో పనిచేసే వాళ్ళు ఒక మత భావజాలానికి దగ్గరగా ఉండేటువంటి మనిషి వీళ్ళు ఉన్నప్పుడు దాని నిర్మాణం ఎట్లుంటుందో మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కనుక ఈ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో డ్రాఫ్ట్ వచ్చింది ఆ డ్రాప్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టారు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎవరైనా సరే మీ అభిప్రాయాలను చెప్పవచ్చు అని గవర్నమెంట్ కోరింది అభిప్రాయాలు ప్రజలు మేధావులు ప్రొఫెసర్లు అందరు అభిప్రాయాలు రాసి పంపించారు మెయిల్స్ పెట్టారు యాభై వేల అభిప్రాయాలు వెళ్ళాయి ఈ అభిప్రాయాలని ఎంత మేరకు స్వీకరించారో ఏమో తెలియదు కానీ రెండు వేల ఇరవైలో జీవో తీసుకొచ్చి ఈ విద్యా విధానం జాతీయ విద్యా విధానం అవుతుందని ప్రకటించారు ఇప్పటి వరకు భారతదేశ ఆత్మని ప్రతిబింబించే విద్యా విధానం భారతదేశంలో లేదు మొట్టమొదటిసారి మేము మాత్రమే భారతదేశ ఆత్మను ప్రతిఫలించే విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు ఈ భారతదేశ ఆత్మ అంటే ఏమిటి అనే చాలా ప్రశ్నలు ముందుకొచ్చాయి భారతదేశ ఆత్మ అంటే మామూలుగా మన దేశ ప్రధానమంత్రి గారు ఒక జాతీయ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అంటే ఈ భారతదేశంలో ఉన్న శాస్త్రజ్ఞులందరూ శాస్త్రవేత్తలందరూ అక్కడ పాల్గొంటారు అందులో వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ వేల సంవత్సరాల ముందే ఉండింది అన్నారు ఆయన దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే వినాయకుడికి సంబంధించిన ఉదాహరణ చెప్పారు అంటే వినాయకుడికి సంబంధించిన ఉదాహరణని ఒక దైవత్వ భావన విశ్వాసాలకు సంబంధించింది అది దైవత్వ భావన మేరకి ఎవరికి అభ్యంతరం లేదు కానీ దాన్ని సైన్స్లోకి తీసుకొస్తే ఒక మనిషికి ఏనుగుతలను తీసుకొచ్చి పెట్టడం అనేది ప్లాస్టిక్ సర్జరీ అని ఒక దేశ ప్రధానమంత్రి చెప్పడం అంటే ఆ ఆత్మ అది భారతదేశ ఆత్మ అని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోవటం మూలంగానే మన విద్యా విధానం మీరు అడిగినట్లుగా ఈ జాతీయ విద్యా విధానంలో ప్రధానంగా ఏంటంటే సిలబస్ కరికులం అనేది చాలా ముఖ్యం ఈ కరికులాన్ని మార్చాలనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారే మొదటి ఆనాడు భారతదేశంలో విద్యా విధానం ఎట్లా ఉండాలని ఆలోచన చేసి కొంత సిలబస్ రూపొందించారు ఆ తర్వాత కొఠారి గారు ఏం చెప్పారంటే భారతదేశంలో డెబ్బై శాతం మంది మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు కనుక వ్యవసాయ రంగాన్ని ప్రతిబింబించే విద్యా విధానం ఉండాలి మనకు పారిశ్రామిక రంగాన్ని ప్రతిబింబించే విద్యా విధానం ఉండాలి అట్లే మన విద్యా విధానంలో సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని చెప్పాడు ఆయన ఈ మూడు అంశాలు మొత్తం అరవై ఆరు విద్యా విధానాన్ని చూస్తే మరి ఈ సైంటిఫిక్ టెంపరు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అనే ఈ విషయాలని ఎంత మేర కమలు చేశారు అనేది మనం చూసినప్పుడు కొంత మనకి ఆనాటి దేశాన్ని పరిపాలించిన పాలకులు పెట్టవలసినంత శ్రద్ధ పెట్టలేదని అర్థమవుతున్నది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలని మొట్టమొదలు భాషలకు సంబంధించిన ప్రస్తావన చేశారు దాంట్లో భాషలు ఏం భాషలు ఉండాలి ఇప్పుడు ఏం ఏ ఏ భాషలని ప్రాధాన్యతలోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు ప్రాకృతం ప్రాకృతం అంటే బౌద్ధ మతం విలసిల్లిన రోజుల లాంటి భాష ఇప్పుడు అసలు ప్రాకృతం ఎవరు చదవటం లేదు ఎవరు మాట్లాడటం లేదు ఎక్కడ దానికి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు ప్రాకృతం భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి సంస్కృతం భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇట్లాంటి భాషలని ఉద్దేశంలో పెట్టుకొని చెప్పారు సంస్కృత భాష కూడా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఇవాళ సంస్కృతంలో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇంటర్మీడియట్లో చాలామంది పిల్లలు లక్షల మంది పిల్లలు సంస్కృతం తీసుకుంటారు కానీ వాళ్ళు తెలుగులో రాస్తారు ఇంగ్లీష్లో రాస్తారు తప్ప సంస్కృతం లిపి ఒకటి ఉంటుంది ఆ లిపిలో ఎవరు రాయరు ఇట్లాంటి భాషలకి ప్రాధాన్యత తీసుకురావాలి ఉద్దేశం ఏంటి అంటే ఏమిటంటే గతం చాలా గొప్పది భారతదేశ గతం ఈ భారతదేశ గతం గొప్పదంటే ఆ గతం ఎక్కడుందంటే వేద జ్ఞానంలో ఉన్నది వేదం చదువుకోవాలంటే సంస్కృతం తెలిసి ఉండాలి కనుక వేదంలో ఉన్న విషయాలని మనం ఇవాళ సిలబస్లోకి తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఇందులో తప్పేమీ లేదు వేదములో ఉన్న విషయాలన్నీ కూడా ఆనాటి సమకాలీన ప్రజల జీవితాన్ని ప్రతిబింబించినవే అయితే ఆనాటి సమకాలీన జీవితం భారతదేశంలో అంతరాల జీవితం ఇది ఓకే మన సమాజం అంతరాల సమాజం చాతుర్వర్ణ వ్యవస్థ వేదంలో ఋగ్వేదంలోనే చెప్పబడింది నాలుగు వర్ణాలు ఉండాలని చెప్పబడింది ఈ నాలుగు వర్ణాలలో ఎవరి వర్ణం వారు ఆ పని చేస్తూ ఉండాలి ఇంకో వర్ణం పని ఇంకోరు చేయడానికి వీల్లేదు అని ఆ తర్వాత వచ్చినటువంటి మనువాదం నిర్ణయించింది ఒకవేళ ఒక వర్ణం వాడు ఇంకో వర్ణం పనిలోకి వెళితే శిక్షించాలి అని ఒక కట్టుదిట్టమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది కనుక మరి వేదంలో చెప్పబడిన చాతుర్వర్ణాన్ని ముందుకు తీసుకొస్తారా వేదంలో చెప్పబడినటువంటి ఆనాటి సమాజంలో చెప్పిన చాలా విషయాలు ఈనాటికి అవి ప్రాధాన్యత కోల్పోయాయి ఉదాహరణకి అందులోనే మనువాదంలోనే మనువాదం పురుష సూక్తం ద్వారా ఋగ్వేదంలోకి ప్రవేశపెట్టబడిందని అని అందరూ ఒప్పుకుంటున్నారు అంబేద్కర్ కూడా ఆ విషయం రాశారు పూలే కూడా రాశారు అయితే మరి స్త్రీలకి విద్య అవసరం లేదని చెప్పింది పురుష సూక్తంలో ఉన్నటువంటి ఋగ్వేదం మరి స్త్రీలకు విద్య లేదనే విషయాన్ని ఇవాళ మనం మళ్ళీ ఈ సమాజంలోకి ఆ సిలబస్ని తీసుకొస్తామా లేకపోతే శూద్రులకు విద్య అవసరం లేదని చెప్పింది దాన్ని మనం తీసుకొస్తామా భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని చితిమీన పెట్టి కాల్చాలని ఉన్నది మళ్ళీ దాన్ని మనం తీసుకొస్తాము కనుక ఇట్లాంటి చాలా విషయాలు ఆనాటి సమాజంలో అది ఎంత మేరకు వాటి ప్రాధాన్యత ఉంది లేదు అనేదాన్ని మనం పక్కన పెడదాం కానీ ఆ సమాజ పవసును దాన్ని అట్లా అమలు చేశాను ఇవాళ మళ్ళీ వాటిని చర్చనీయాంశాలుగా మార్చడం మూలంగా సమాజంలో వైరుధ్య భావం ఏర్పడుతుంది కొంతమంది ప్రొఫెసర్స్ కొంతమంది సైన్స్ ప్రొఫెసర్స్ చెప్తున్నారు వేదాస్ రిలేటెడ్ టు సైన్స్ అని వేదాలు వేదాల సారం ఆధారంగానే ఇప్పుడు మొత్తం సైన్స్ డెవలప్ అవుతుంది అని మీరు చెప్తుంది ప్లాస్టిక్ సర్జరీ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌరవులు పుట్టిన పుట్టుకకు సంబంధించి కూడా చెప్తున్నారు టెస్ట్ బేబీ కాన్సెప్ట్ సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందా కనీసం దాన్ని ఆలోచించవచ్చు దాని గురించి అయితే ఇప్పుడు మనం అదే ఏదైనా సరే ఒక విషయాన్ని మనం సైన్స్ శాస్త్రం అంటే ఒక నిర్వచనం చెప్తూ ఉంటాం ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబడితే సైన్స్ అవుతుంది ఏ విషయమైనా సైన్స్ మనం మాట్లాడటం వేరు అది ల్యాబ్లోకి వెళ్ళి నిగ్గు తేలాలి ప్రయోగానికి పెట్టాలి మరి అట్లా ప్రయోగానికి పెట్టినప్పుడు కుండలో పుట్టినటువంటి కుండలోనే ఆనాడు టెస్ట్ ట్యూబ్ బేబీ జరిగిపోయి ఉంది ఒక మూడు వేల సంవత్సరాల కిందట రెండు వేల సంవత్సరాల కిందట అనేది మనం చెబితే సరిపోదు అది ప్రయోగశాల చెప్పాలి అది మన ప్రయోగశాల మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ సైన్స్ అంగీకరించాలి అంగీకరించినప్పుడు మాత్రమే మనం ఆమోదించగలం ఈ రోజుకి అంగీకరించలేకపోవచ్చేమో భవిష్యత్తులో నిజమవుతుంది కనీసం ఒక వందేళ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ఊహను కూడా ఎవరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు కదా ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తాయేమో కదా అయితే టెస్ట్ బేబీ అనేది సైన్స్లో భాగంగా వచ్చినటువంటిది కానీ మహాభారతంలో చెప్పబడింది రామాయణంలో చెప్పబడింది వేదంలో చెప్పబడింది సైన్స్ ఈ పాటికి ఎక్కడ భారతదేశంలో ఉన్న సైన్స్ అయినా ప్రయోగం చేసి ఉండాలి కదా ఈ పాటికి ఎక్కడ కూడా సైన్స్ దాన్ని అంగీకరించట్లేదు కదా అందుకే మనం ఏమంటున్నామంటే రూఢి అయిన తర్వాత అదైనా సరే మనం రూఢి చేయండి ప్రయోగాన్ని నిలబెట్టండి తీసుకొచ్చి సిలబస్లో పెట్టండి మనకు అభ్యంతరం లేదు కాకపోతే ఏ ప్రయోగానికి నిలబడకుండా నేరుగా సిలబస్లోకి తీసుకొస్తే రేపు విద్యార్థుల మెదళ్ళు ఎట్లుంటాయంటే తెల్ల పేపర్ లాగా క్లాస్ రూమ్లోకి వస్తారు ఒకటో తరగతి విద్యార్థి ఒకటో తరగతి నుంచి మొదలు పెడితే ఐదో తరగతి వరకు ఉండే ఆ బాల్యము టీచర్ ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు పుస్తకంలో ఏది ఉంటే అదే కరెక్ట్ అనుకుంటారు కనుక వాళ్ళ మెదడు మీద ఒకసారి ఆ ముద్ర పడితే ఏమవుతుందంటే తర్వాత వాళ్ళ నిర్మాణం అంతా అట్లే జరుగుతుంది అప్పుడు రేపు సమాజంలో వైరుధ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది సైన్స్కు వారి ఆలోచన విధానానికి ఒక వైరుధ్యం వస్తుంది కనుక ఇప్పుడు నిరూపణ జరిగిన తర్వాత మీరు సిలబస్లో పెట్టండి అనేది మన ఆర్గ్యుమెంట్ ఇది ఒకటైతే చరిత్రకు సంబంధించి ఇప్పుడు అరప్పలోయ నాగరికత సింధు నాగరికత ఇవన్నీ భారతదేశంలో ఒక ఉజ్వలమైన చరిత్ర కలిగినటువంటి వీటికి సంబంధించి భారతదేశంలో తవ్వకాలు జరిపి ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపి అక్కడ బయటపడినటువంటి వాటిని చరిత్రలో వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇవి ఏ కాలం ఆయుధాలు ఏ కాలం వస్తువులు ఏ రాజులు ఉపయోగించారు అనేది నిరూపణ చేసి దానిని చరిత్రలోకి తీసుకొస్తారు మనకి రోమిల తాపర్ గారు చాలా భారతదేశంలో ప్రామాణికమైనటువంటి హిస్టోరియన్ ఆమె ప్రాచీన భారతదేశ చరిత్ర యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని ఒక ప్రామాణికమైన పుస్తకం పరిశోధన చేసి రాశారు ఎన్సీఆర్టీలో ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఆ పుస్తకాన్ని ఫాలో అవుతూ ఉంటారు బిపిన్ చంద్ర అంటే మోడ్రన్ ఇండియా అనే పుస్తకం మంచి ప్రామాణికమైన పుస్తకం రాశారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ సిలబస్ జాతీయ విద్యా విధానంలో భాగంగా వచ్చినటువంటి ఒక కమిటీని వేశారు చరిత్రకు సంబంధించిన కమిటీ ఇవాళనే నేను ఈనాడు పేపర్లో చూశాను ఒక న్యూస్ వచ్చింది మహాత్మా గాంధీకి సంబంధించిన చరిత్ర భగత్ సింగ్కు సంబంధించిన చరిత్ర చాలా రోజుల కిందట ఈ ఎన్షెంట్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ రాసిన పుస్తకాలన్నీ కూడా ఒక భావజాలం కలిగిన మార్క్సిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు రాశారు రాయటం మూలంగా భారతదేశ ఆత్మ అనేది ఇందులో ప్రతిబింబించలేదు కనుక వీళ్ళు రాసిన చరిత్ర అంత తప్పుడు చరిత్ర దీన్ని కట్టగట్టి సముద్రంలో పడేయండి కొత్త చరిత్రను ముందుకు తీసుకురండి అంటున్నారు కర్ణాటక రాష్ట్రంలో భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని తీసేశారు భగత్ సింగ్ భారతదేశంలో నవయువ్వన జీవితాన్ని ఊగరా ఊగరా ఉరికొయ్యలని అందుకొని నేనెత్తుటి కోనేటిలో నవలోకం వికసించును అని ఈ దేశం కోసం తన నిండు యవ్వనాన్ని త్యాగం చేశాడు ఎందుకోసం మన కోసం కదా ఇవాళ మనం స్వేచ్ఛగా మీరు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే స్వాతంత్రం వచ్చింది కనుక మాట్లాడగలుగుతున్నాం మనకి స్వాతంత్రం ఇచ్చిపోయినటువంటి వ్యక్తి చరిత్రను చదివితే ఎందుకు భయపడుతున్నారు గాంధీ గారు ఉన్నారు నిజంగా భగత్ సింగ్ గాంధీ రెండు వేరు వేరు శిబిరాలు చాలా విమర్శ ఉన్నది భగత్ సింగ్ ఉరితీతకు వ్యతిరేకంగా గాంధీ గారు మాట్లాడలేదని చరిత్రలో రికార్డెడ్ ఉన్నది అట్లాంటి గాంధీ గారు శాంతియుత పోరాటాన్ని కోరుకున్నారు తన జీవితం అంతా శాంతి అహింస సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి పోరాటం చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని దిగొచ్చేటట్లు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టాడు అట్లాంటి గాంధీ గారిని నాతూరాం గాడ్సే అనేటటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సంఘ పరివార కార్యకర్త చంపేశాడు చంపేసిన సందర్భంలో గాడ్సేని హీరోగా చేసే నాటకాలు గాడ్సేని హీరోగా చేసే సినిమాలు గాడ్సేని హీరోగా చేసి ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లోకి సిలబస్ని తీసుకొస్తున్నారు గాంధీ మీదనేమో లేనిపోని అభండాలు మోపి ఆయనను చరిత్రలోంచి పక్కకు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ చరిత్ర ఇట్లా తీసుకొస్తే మరి భారతదేశంలో నిజమైన చరిత్ర నిజమైన శాస్త్రీయమైన విషయాన్ని ఈ సమాజానికి దూరం చేసిన వాళ్ళం అవుతాం కదా దీన్ని ఎట్లా అంగీకరించేది అందుకే మేధావులు అయినటువంటి వాళ్ళు చరిత్రకారులైన వాళ్ళు బుద్ధిజీవులు ప్రజాస్వామిక వదులు ఈ సందర్భంలో సీరియస్గా ఆలోచించాలి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు ఇప్పుడు చెప్తున్న ఈ సెక్షన్స్ అన్ని మాట్లాడలేకపోతున్నాయా ఎవరైనా గొంతులు నొక్కేస్తున్నారా మాట్లాడితే ఏదైనా భయపడుతున్నారా మాట్లాడడానికి ఎందుకు అటువంటి వాయిస్ బయటకు రావట్లేదు మంచి ప్రశ్న వేశారు మీరు ఎప్పుడైనా సరే సమాజం మన సమాజపు సంస్కారం దేని మీద ఆధారపడి ఉంటుందంటే అసమ్మతి ఎంత బాగా వ్యక్తం అవుతే ఆ సమాజం అంత సంస్కారవంతమైన సమాజం అంటాం ప్రపంచంలో అమెరికా ప్రపంచ దేశాలన్నిటినీ రకరకాలుగా దౌర్జన్యం చేయడం దోపిడీ చేయటము బాధ పెట్టడం ఆయుధాలు వ్యాపారం చేయటం యుద్ధాలు చేయించడం ఇదంతా ఒక ఎత్తు ఇవన్నీ మనం వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు కానీ అమెరికా లాంటి దేశానికి ఉండే ప్రజాస్వామిక గొంతుగా ఉంది చూడండి అక్కడ అమెరికాకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎట్లయితే వాళ్ళు పెట్టుకున్నారో ఆ స్వేచ్ఛ ఎవరైనా సరే తమ అసమ్మతిని ఓపెన్గా ప్రకటించగలిగిన అవకాశం ఆ దేశంలో ఉన్నది మరి అట్లాంటి ఆ ఉంది కనుకనే ఆ దేశ సంస్కారం అనేది వ్యక్తం చేయబడుతుంది ప్రపంచంలో ఒక నమూనగా ప్రపంచంలో అమెరికాని చెప్తూ ఉంటారు అక్కడ విద్యా విధానాన్ని కానీ అక్కడ ఆలోచన విధానాన్ని కానీ నమూనగా మనం తీసుకుంటాం తీసుకుంటాం మరి భారతదేశ సంస్కారం కూడా దేంట్లో వ్యక్తం చేయబడుతుంది అంటే మన అసమ్మతి ఎంత మేరకు ఉంది అనే దాన్ని బట్టి ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుంది ప్రజాస్వామ్యానికి జీవం ఎక్కడుందంటే అంబేద్కర్ నెహ్రూ గారు భారత రాజ్యాంగ పరిషత్తు డిబేట్లో చెప్పింది ఎప్పుడు ఏం చెప్పారంటే భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మ దాని అసమ్మతి వ్యక్తీకరణలోనే దాగి ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోనే దాగి ఉంటుంది అని చెప్పారు అయితే భారతదేశంలో గత పది సంవత్సరాల కాలం నుంచి చూస్తే అసమ్మతి గళాలు మౌనమైపోయాయి ఈ మౌనమైపోవడానికి ఇట్లా మౌనమైపోతే ఈ దేశమే గిడసబారిపోతుంది కొన్నాళ్ళకి ఈ దేశాన్ని పరిపాలించే గొప్పవారు ఆలోచించవలసింది ఏమిటంటే రాను 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 అసమ్మతి గలం లేకుండా పోతే దేశం గెడసవారిపోతే ఈ దేశంలో ఉండే ఆలోచనలు పరిపక్వం కాకపోతే ఇక మనకి అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఒక దశలో ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు వాళ్ళు చేసే విధానాలు ప్రభుత్వ విధానాలు చట్ట సభల్లో పార్లమెంట్లో చేసే ప్రభుత్వ విధానాల మీద ఓపెన్గా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు అని లాంటి ప్రొఫెసర్లకి యూజీసీ గైడ్లైన్స్ ఇస్తుంది మా మాకు ఇచ్చే గైడ్లైన్స్లో ఏముంటుందంటే ప్రతి ప్రొఫెసరు ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మకంగా పరిశోధనలు చేయవచ్చు విమర్శనాత్మకంగా పరిశీలించవచ్చు తమ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా మాటపూర్వకంగా చర్చకు పెట్టవచ్చు తమ అసమ్మతిని చెప్పవచ్చు అని చెప్తూ ఉంది కానీ ఇవాళ ఏ యూనివర్సిటీలో ఏ ప్రొఫెసర్లో మాట్లాడగలుగుతాం తెలిస్తే యూజిసి రూల్స్ కూడా మార్చేస్తారేమో మీరు అడిగిన నూతన విద్యా జాతీయ విద్యా విధానంలో భాగంగా యూజిసిని ఎత్తేబోతున్నారు ఆ త ఇంకొక సంవత్సరం తర్వాత యూజిసి ఉంటుందనేది నేను అనుకోను సో అట్లా భారతదేశంలో ఒక మా భావజాల మెజార్టీ భావజాలం బాగా ప్రభావం వేస్తున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి సహజంగా ఉండే ప్రజాస్వామిక గొంతులు విప్పారు వాళ్ళందరూ సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో అన్నది ప్రజాస్వామ్యానికి అసమ్మతి సేఫ్టీ వాళ్ళు లాంటిది ఈ సేఫ్టీ వాల్వ్ లేకుండా మీరు చేస్తే అది ఎప్పుడో పేలిపోతుంది సుప్రీం సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది ఎప్పుడు వ్యాఖ్యానించింది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా కొందరు ప్రజాస్వామికవాదులు మేధావులు గొంతెత్తినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ మాట అన్నది అయితే ఒక దేశంలో ఒక పది పదిహేను మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసరికి మిగతా మేధావులు అందరూ కూడా రేపు ఈ ప్రమాదం మా ఇంటిలోకి కూడా ప్రవేశిస్తుందని అందరూ మౌనంగా మారిపోయారు ప్రజాస్వామిక వాదులు మౌనంగా మారిపోయారు గౌరీ లంకేష్ లాంటి వారిని బండార్కర్ లాంటి వాళ్ళని చంపేసిన తర్వాత భారతదేశంలో ఆలోచన కలిగిన వాళ్ళు శాస్త్రీయ ఆలోచన కలిగిన వాళ్ళు నాస్తిక భావాలు కలిగిన వాళ్ళు భౌతిక ఆలోచన కలిగిన వాళ్ళు అందరూ తమ అభిప్రాయాలను చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు శాస్త్రీయ ఆలోచన కలిగిన వాళ్ళని చంపేశారు ప్రజాస్వామిక ఆలోచన కలిగిన వాళ్ళను జైల్లో పెట్టారు తర్వాత ప్రతిపక్ష నాయకులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా మాట్లాడతారేమో భయపడి మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ మీద కూడా కేసు పెట్టి ఒక జే ఒక కోర్టు తీర్పిచ్చేటటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే ఇక తమతో పాటు సమానంగా చట్టసభల్లో కూర్చొని మాట్లాడే ప్రతిపక్ష నాయకులు కూడా ఇంకెవరు మాట్లాడకుండా ఒక భయాన్ని క్రియేట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ గారి మీద అది వచ్చిందనేది నేను భావిస్తున్నా సో ఇట్లా మొత్తంగా అసమ్మతి భావన లేకుండా ఈ పది సంవత్సరాల కాలంలో భారత సమాజం నిర్మాణం అవుతూ ఉన్నది ఇది రేపు రాబోయే జాతీయ విద్యా విధానానికి ఒక ప్రాతిపాదికను వీళ్ళు రూపొందించుకుంటూ ఉన్నారు రేపు క్లాస్ రూమ్లో జరిగే బోధన గాంధీ గారికి వ్యతిరేకంగా భగత్ సింగ్కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అంబేద్కర్కి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బోధన జరిగి క్లాస్ రూమ్లో అట్లాంటి వాళ్ళని తయారు చేసుకుంటూ వస్తారు ఒక పది సంవత్సరాల తర్వాత ఒక జనరేషన్ ముందుకు వస్తే గతంలో మనం ఇరవై ఏళ్ళు ఒక జనరేషన్ అనేవాళ్ళం కానీ ఇవాళ మారిపోయింది పదేళ్ళు ఒక జనరేషన్ వచ్చేస్తుంది ఈ జనరేషన్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చదువుకున్న జ్ఞానంతోనే ఆలోచిస్తారు రేపు ఇంకొక ఆలోచన వాళ్ళు ఏమాత్రం అంగీకరించరు అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో సివిల్ వార్ వచ్చే ప్రమాదం కూడా ఏర్పడుతుంది దీనిని ఈ సమాజం పాలకులు దేశాన్ని పరిపాలించే వాళ్ళు రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు ఆలోచించమని మనలాంటి జీవులం వాళ్ళకు చెప్పగలం ఇక్కడ నేను ఒక క్లోజ్ చేద్దాం జాతీయ విద్యా విధానానికి సంబంధించింది గాంధీ గారికి కూడా చేసిన తప్పులు ఉన్నాయి గాంధీ గారికి కూడా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేశారు గాంధీ గారు చేసిన అన్యాయం చాలా పెద్దది ఈ వర్గాలకని మీరు చెప్తూ ఉంటారు అటువంటి కాసిం గారు కూడా ఈరోజు గాంధీ గారికి అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది సో గాంధీ గారు చేసిన అన్యాయాన్ని కొత్త విద్యా విధానంలో పెట్టే అవకాశం ఉంటుందేమో కదా గాంధీ గారు ఏమో న్యాయం చేశారో చెప్పారు ఇప్పటివరకు విద్యా విధానం గాంధీ చేసిన అన్యాయం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తారేమో కదా సెకండ్ వర్షన్ తెలియాలి కదా మంచి ప్రశ్న వేశారు మీరు మీరు నేను కలిసి ఒక సందర్భంలో చేసిన ఇంటర్వ్యూలోనే నేను గాంధీ గారి గురించినటువంటి ఒక అంశాన్ని చెప్పాను ఏ మనిషికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి గాంధీ గారు దానికి మినహాయింపు కాదు అంబేద్కర్ గారు దానికి మినహాయింపు కాదు కార్ల్ మార్క్స్ దానికి మినహాయింపు కాదు అబ్రహం లింకన్ దానికి మినహాయింపు కాదు ప్రపంచంలో ప్రతి మనిషికి రెండు పార్శ్వాలు ఉంటాయి అయితే గాంధీ గారు భారతదేశంలో దళితులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చినప్పుడు అంబేద్కర్ గాంధీ గారు నేరుగా తలపడి ఆనాడు చర్చలు చేశారు పోరాటం చేశారు ఆ పోరాటంలో అంబేద్కర్ గారు తన వర్గాలకు కావలసినటువంటి హక్కులను సాధించుకున్నారు సరే ఒకటి రెండు హక్కుల విషయంలో గాంధీ గారు అడ్డుపడటం మూలంగా హక్కులు రాలేదు అందలేదు ఈ వర్గాలకి అక్కడి సందర్భంలో గాంధీ గారికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయగలం కానీ మిగతా పార్శ్వం ఏదైతే ఉన్నదో దాన్ని మనం కాదనలేము గాంధీ గారు భారతదేశ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఈ దేశానికి నాకు తెలిసి ప్రపంచంలో మాస్ లీడర్లు అంటే ఇద్దరే లక్ష కోట్లాది మంది ప్రజలను కదిలించిన మాస్ లీడర్లు ఇద్దరే ఒకరు మన పక్కన ఉన్నటువంటి చైనాలో మావో ఆ దేశానికి జాతిపిత భారతదేశంలో గాంధీ ఈ దేశానికి జాతిపితగా చెప్తూ ఉంటాం మనం వీళ్ళిద్దరు మాత్రమే కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి తీసుకొచ్చారు సో ఈ కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి చరిత్ర అయితే మనం కాదనలేం కదా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది అక్కడ కనుక గాంధీ గారికి ఉన్నటువంటి రెండు మూడు అంశాలని ఉద్దేశంలో పెట్టుకొని మిగతా ఆయన అంతా చెడిపే చెడిపేయటం అనేది తప్పు గాంధీ గారు ఆనాడు ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు మత సామరస్యాన్ని కాపాడడం కోసం చాలా ప్రయత్నం చేశారు ఆ విభజనలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు భారతదేశం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు ఇది భిన్న మతాలు భిన్న జాతులు భిన్న భాషలు భిన్న ఆలోచన విధానాలు కలిగినటువంటి భారతదేశం కనుక అట్లాంటి భారతదేశం నిర్మాణం కావాలని కోరుకున్నాడు ఆయన ఆ కోరుకున్నటువంటి ఆయన ఇవాళ సందర్భంలో గాంధీ గారి గురించి మాట్లాడటమే ఒక పెద్ద రెవల్యూషనరీ భావన అనేటటువంటి స్థితి వచ్చేసింది అందుకే ఆయనకు సంబంధించిన పరిమితులని మనం చెబుతూనే ఆయన గొప్పతనాన్ని చెప్పడంలో తప్పు లేదు కదా పరిమితి ఏందో చెప్పండి అట్లే అని చెప్పండి కానీ చరిత్రనంతా నిరాకరించే పని ఈనాటి పాలకులు చేస్తున్నారనేది మనం చూస్తే అర్థమవుతూ ఉన్నాం ఓకే రైట్ సార్ మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం ఏప్రిల్ అంటే ఇంత ముందు మీరు చెప్పినట్టుగా మహానుభావులు పుట్టిన నెల జగ్జీవన్ రావు గారు కావచ్చు జ్యోతిరావు పూలే కావచ్చు అంబేద్కర్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర సర్కారు అంబేద్కర్ జపం చేస్తోంది పూలే జపం చేస్తోంది సో అంబేద్కర్కి ఒక పెద్ద విగ్రహాన్ని పెడుతోంది మీ కామెంట్ ఏంటి దానిపైన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడకన్నా ముందు నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న రాష్ట్రాల భావనకి పునాది వేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక మాకు అంబేద్కర్ గారు అంటే చాలా విలువ ఉన్నది గౌరవం ఉన్నది వారి ఆశయాలను ఈ దేశంలో అమలు చేసే ప్రభుత్వం మాదే అని వారు మొదటి నుంచి మాట్లాడుతున్నారు అయితే వారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తాము మేమని ప్రకటించారు వారు ప్రకటించి చాలా రోజులైంది అయితే ఈ మొత్తం కాలంలో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా అంబేద్కర్ గారి ట్యాంక్ బండు మీద ఉండే అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భం లేదు ఈ లేని సందర్భంలో చాలా మేధావులు చాలామంది మాట్లాడారు ఈ విషయాన్ని అయితే ఇవాళ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని రేపు ఏప్రిల్ పద్నాలుగున ఆవిష్కరించబోతున్నామని మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సంతోషం బాగానే ఉన్నది అయితే అంబేద్కర్ గారి ప్రస్తావన తీసుకురావటం అనేది కేవలం ఎన్నికల ఎత్తుగడగా కాకుండా మీరు ఆ విగ్రహ నిర్మాణం అంటే ఆ విగ్రహాన్ని నిర్మాణం చేసి ఆవిష్కరించడం అంటే అంబేద్కర్ గారికి సంబంధించిన ఆశయాలు దళితుల జీవితాల్లో మార్పు వచ్చినట్లుగా కాదు అది ఒక ప్రతీక అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ పెట్టడం వలన లక్షలాది మంది వచ్చి చూస్తారు మా ప్రతీక మా ఆత్మగౌరవ ప్రతీక అని అనుకుంటారు అట్లే అసెంబ్లీకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు అయితే ఆచరణలో ఆయన ఆశయాలు సెక్రటరేట్ అంబేద్కర్ సెక్రటరేట్కు సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టారు వారి ఆశయాలను అమలు చేయటం వలన విగ్రహానికి పెట్టిన దానికి సార్థకత లభిస్తుంది కేవలం విగ్రహం పెట్టి పూలదండలు వేసి సచివాలయానికి ఆయన పేరు పెట్టి చెప్పటం మూలంగా ఒక గ్రామంలో ఉన్న పేద దళితుల జీవితంలో మార్పు ఏమి రాదు ఆ పేద దళితుల జీవితంలో మార్పు తీసుకురావడానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల మెనిఫెస్టో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మెనిఫెస్టోలో ఏది చెప్పారో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది వాటిని అమలు చేయాలంటే దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తామని వారే ప్రకటించారు తర్వాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తామని వారే ప్రకటించారు తర్వాత దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సబ్ప్లాన్ అనేది ఒకటి ఉన్నది మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన చట్టం వచ్చింది ఆ చట్టం ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో అమలు కాలేదు అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ కళాశాలలు అంటే ప్రభుత్వ యూనివర్సిటీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చదువుకునేవి వాటిని నాణ్యంగా మార్చటం వలన వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చినట్లు లెక్క అయితే దీనికి భిన్నంగా జరుగుతున్నది మీ దృష్టిలోకి తీసుకురావాలి గ్రామాల్లో ఒక పరిస్థితి ఏమిటంటే వైకుంఠ ధామం అనేవి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠ ధామాలన్నీ మెజార్టీ గ్రామాల్లో దళితులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములను లాక్కొని వైకుంఠ ధామాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు తర్వాత విలేజ్లో పార్కులు నిర్మాణం చేస్తూ ఉన్నారు దళితులకు ఇచ్చినటువంటి ఆనాడు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బైలో దళితులకి ఇంకా అంతకుముందు నైజాం గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములను లాక్కొని పార్కులు నిర్మాణం చేస్తూ ఉన్నారు దానితో పాటు క్రీడా మైదానాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మళ్ళీ దళితుల భూములు ఎస్టీల భూములు లాక్కొని క్రీడా మైదానాలు చేస్తూ నిర్మాణం చేస్తూ ఉన్నారు తర్వాత రైతు వేదికలు కట్టారు గ్రామాల్లో ప్రతి గ్రామంలో రైతు వేదికలు కట్టాలంటే భూమి ఎక్కడ ఉందంటే మళ్ళీ అసైన్ భూమి దగ్గరికి వచ్చి కడుతూ ఉన్నారు ఇవన్నీ లెక్కలతో సహా ఉన్నాయి మరి మీరు ఆచరణలోనేమో దళితులకు సంబంధించినటువంటి ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి దళితులు అనుభవిస్తున్న భూమిని లాక్కొని ఇక్కడ చేశారు ఇక్కడనేమో విగ్రహ నిర్మాణం చేస్తున్నారు అందుకే రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంది దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తామని చెప్తూ పది లక్షల దళిత బంధు ఇస్తుంటే అది కనపడట్లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నెక్స్ట్ దానిలోకి రాబోతున్నా అయితే ఇక్కడ దళిత బంధు ఇస్తామనేది ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ ఎలక్షన్ల సందర్భంలో ఒక ప్రకటించారు ప్రకటించి ఇప్పటి వరకు ఒక్కొక్క అసెంబ్లీలో ఒక వంద కుటుంబాలకి అసెంబ్లీలో నూట యాభై గ్రామాలు ఉంటాయి కనీసం ఒక గ్రామానికి ఒక ఒక కుటుంబం కూడా రానటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు అది కూడా ప్రధాన స్రవంతి పత్రికలు మీడియా సంస్థలు అన్నీ కూడా చాలా ఫీల్డ్ రిపోర్టును బయటకు తీసి వేశారు ఆ దళితులకి పది లక్షలు రావాలంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు అయి ఉండాలి ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి ఆ ఎమ్మెల్యే కూడా వారికి ఇవ్వాలంటే మళ్ళీ ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇట్లాంటి చాలా చర్చలు వచ్చినాయి కనుక ఇప్పటికైనా మొదలు వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలన్నీ కాస్త మనం పక్కన పెడదాం మూడు ఎకరాల భూమి అనేది ఇవాళ ఏ గ్రామానికి పోయినా తెలంగాణలో ఏ మారుమూల గ్రామం ఆదిలాబాద్ జిల్లా లాంటి మారుమూల గ్రామానికి పోయినా పది లక్షల ఎకరా అనేది తక్కువ ఎక్కడ లేదు మినిమం పది లక్షలు చెప్తున్నాయి ఒక చోట ముప్పై లక్షలు యాభై లక్షలు ఖమ్మం జిల్లా లాంటి చోట అయితే అరవై డెబ్భై లక్షలు కూడా ఉంటుంది అట్లాంటిది మూడు ఎకరాల భూమి ఇస్తే ముప్పై లక్షలు వస్తాయి నువ్వు పది లక్షలు అంటున్నావు ఇక్కడ నువ్వు హామీ చేసినటువంటి మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని మన భూమిస్తే ఆత్మగౌరవం వస్తుందండి భూమిస్తే పంట పండించుకుంటారు భూమి ఇస్తే రేపటినాడు వారి పిల్లలు కూడా వాటి మీద ఆధారపడి బతుకుతారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది దళితులకు మూడు ఎకరాల భూమి అని నేను ఎక్కడ చెప్పాను అని ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల చూపించండి ఎన్నికల మేనిఫెస్టో మీరు నిజానికి ఈ ప్రశ్న తీసుకొని చూపెట్టేవాని నేను వాళ్ళు మేనిఫెస్టో స్పష్టంగా చెప్పుకున్నారు ఆ చెప్పుకున్న విషయాన్ని అడిగాం మనం బయట ఉన్నటువంటి మేధావులందరం అడిగాం అయితే ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రకటించినటువంటిదే ఫుల్ఫిల్ కాలేదు అది అర్ధాంతరంగా ఉంది కనుక దాన్ని తర్వాతి క్రమంలో మేము అధికారంలోకి వస్తే కొనసాగిస్తాం దాని చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు భూమి దొరకటం లేదు అనే విషయం తీసుకొస్తున్నారు ప్రభుత్వ ఆధీనంలోనే తెలంగాణలో చాలా భూమి ఉన్నది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల కొన్ని జిల్లాలో ప్రభుత్వ భూమి ఉండకపోవచ్చు ఆ లేనటువంటి జిల్లాల్లో ఒక ఎకరానికి ఎంత అవుతుంది ఒక రేటు నిర్ణయించి ప్రభుత్వమే ఇరవై లక్షలు అవుతుందా ముప్పై లక్షలు అవుతుందా లేదా పది లక్షలు అనుకోండి ఎకరానికి పది లక్షలే తీసుకొని ఆ పది లక్షలు మూడు ఎకరాలకు ఎంత ముప్పై లక్షలు అవుతుంది కదా ఆ ముప్పై లక్షలతో ఆ కుటుంబానికి ఒక బిజినెస్ చేసుకునే వెసులుబాటు కలిపి సో దళిత బంధు రేటు యూనిట్ కాస్ట్ పది నుంచి ముప్పై లక్షలు చేయాలి ముప్పై లక్షలు చేయాలి ఎందుకు చేయాలంటున్నా అంటే నేను అక్కడ భూమి నుంచి వస్తున్నా నేను నా ఉద్దేశంలో డబ్బును పంచడం మూలంగా ఏమి ఇవాళ మనం చూసాం రైతులకి రైతు బంధు ఇస్తున్నారండి రైతులకి రైతు బండి ఎప్పుడు ఇస్తారంటే పండుగ టైంలో ఇస్తున్నారు ఎప్పుడైనా సరే ఏదో ఒక పండుగ వచ్చే సమయంలో లేదా ఎన్నికలు వచ్చే సమయంలో ఇస్తారు ముందు కదా ఖరీఫ్ ఇవ్వాల్సింది కదా లెక్క అట్లా కాకుండా పండుగల సమయంలో ఇస్తారు రైతుకు నాలుగు వేలు పోతాయి ఎకరా ఉన్నోడికి ఐదు ఎకరాలు ఉంటే ఇరవై వేలు పోతాయి వాళ్ళ అకౌంట్లోకి పోగానే ఇరవై వేలు తెచ్చుకుంటారు పండుగ వస్తుంది ఏదో అల్లుడు బిడ్డ వాలీళ్లు బంధువులు వస్తారు ఆ డబ్బులు పెట్టి తాగుతారు డబ్బు ఇట్లు ఇస్తున్నాం మళ్ళీ వైన్ తాగటం మూలంగా బీరు తాగటం మూలంగా సార తాగటం మూలంగా ఆ డబ్బు అంతా మన ప్రభుత్వం చేతిలోకి వస్తుంది ఈ చేతి అంత ఉందా మన గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మనకి ఫీల్డ్ రిపోర్టు మెజార్టీకి జరుగుతున్నది కనుక నేనేమంటానంటే డబ్బు ఇస్తే ఇట్లా వృధా అయిపోయే ప్రమాదం ఉన్నది అందుకే మీరు ఆ డబ్బుని ఇవ్వకుండా ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మీరు ఆ గ్రామంలో పది మందికి ఇవ్వాలనుకుంటే పది మంది దళితులకి ఆ పది మంది దళితులని మీరు ఎంపిక చేయండి ఒక కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డిఓ ఎంఆర్ఓ ఎండిఓ ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళ ఆధీనంలో ఎంపిక చేయాలి ఏది బిలో పావర్టీ లైన్కు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ దళిత బంధు వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళకి దళిత బంధు ఇవ్వటం మూలంగా దాని ప్రయోజనం నెరవేరదు కదా దళితులు అందరూ వెనుకబడే ఉన్నారు అందరికీ ఇస్తాను దళిత ఉద్యోగులకు కూడా ఇస్తాను అనేది కదా అన్నారు మరి అది మనము మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడచ్చు కానీ ఆచరణలోకి వస్తే ఎట్లా అనేటటువంటిది ప్రధానంగా సరే స్కీమ్గా అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ స్కీమ్ అయితే దాన్ని యాక్సెప్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఇంకొక మాట మీరు చెప్తున్నమాట తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా పది లక్షల రూపాయల ఎకరం భూమి అయిపోయింది మినిమం మినిమం పది లక్షల రూపాయల తెలంగాణ రాకముందు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ముప్పై వేల నలభై వేలు కూడా ఎకరం భూమి దొరికే పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు ఈరోజు పది లక్షలు అయిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కారణం కాదంటారా అయితే భూమి రేటు పెరగటం అనేది మనం అభివృద్ధికి సంకేతంగా ఎప్పుడు తీసుకో తీసుకోకూడదా తీసుకోకూడదు ఎప్పుడైనా శాస్త్ర మన ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే ఒక దేశము తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది ఆ దేశ అభివృద్ధి అభివృద్ధికరమైన దేశమా అభివృద్ధి జరుగుతున్న దేశమా అభివృద్ధికి వెనుకబడిన దేశమా అభివృద్ధి చెందిన దేశం అనే దానికి ప్రమాణాలు ఏం తీసుకుంటారంటే ఆ దేశంలో వ్యవసాయ రంగ ఉత్పత్తి ఎంతొస్తుంది పారిశ్రామిక ఉత్పత్తి ఎంతొస్తుంది సేవల రంగం ఏ స్థాయిలో ఉంది ఆ దేశంలో ఉండే మేధో స్థాయి ఎట్లా ఉంది అనే వాటిని వీటి ప్రమాణంగా తీసుకొని బిలో పావర్టీ లైన్ లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు అని వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు అయితే భూముల రేట్ ఎట్లా పెరుగు మనకు తెలుసు మీరు ఇవాళ జిల్లాలు చేసేసారు ముప్పై ఒక్క జిల్లాలు అయినాయి జిల్లాలైన ఒక నెల రోజుల ముందే పలానా హెడ్ క్వార్టర్ జిల్లాగా పోతుంది అనేటటువంటిది కొద్ది మందికి తెలుస్తుంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి వారికి దగ్గరుండే బంధువులకు తెలుస్తుంది ముందే అక్కడ ఉన్నటువంటి భూమిని కొనేస్తారు లక్ష రూపాయలకి ఎకరం భూమి కొనేసి జిల్లా అనౌన్స్ అయిన తర్వాత అది ఒకేసారి ముప్పై లక్షలకు పెరిగిపోయింది మధ్య దళారులు ఏం చేస్తారంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఎట్లా నడుస్తుందో మా అందరు తెలిసిందే ఓ పది మంది సిండికేట్ అవుతారు ఆ ఏరియాలో ఈ పది మంది సిండికేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారు దానికి ఒక ముప్పై లక్షల ఎకరం అని చెప్పేసి ఒక భూమిని క్రియేట్ చేస్తారు ఆ భూమిని క్రియేట్ చేసి దాని మీద మార్కెట్ నడిపిస్తూ ఉంటారు మరి ముప్పై లక్షలు పెట్టి కొనగలిగిన సామాన్య ప్రజలు ఇవాళ నెలకి ఓ రెండు లక్షల యాభై వేలు జీతం వచ్చేటటువంటి ఒక ప్రొఫెసర్ను నేను ఒక ఎకరం కొనగలనా ఒక ఎకరం కొనగలనా నిజానికి హయ్యస్ట్ శాలరీ మాది యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక కలెక్టర్ కన్నా హైయెస్ట్ శాలరీ మాది అంటే కొనలేము మరి ఒక ప్రొఫెసర్ ని కొనలేకపోతే ఎవరు కొంటున్నట్లు అక్కడ సామాన్య ప్రజలు కొంటున్నట్ల మధ్యతరగతి ప్రజలు కొంటున్నట్ల పేద ప్రజలు కొంటున్నట్ల అంటే ఎలైట్ సెక్షన్ ధనికులైన సెక్షన్ పది శాతమే కదా భారతదేశంలో తెలంగాణలో మరి ఈ పది శాతం ప్రజలు కోసం రేట్లు పెరిగితే వీళ్ళు మాత్రం ఎకరాల ఎకరాలు భూములు కొంటే తెలంగాణ అభివృద్ధి చెందినట్లు కాదు కదా కనుక ఆ కోణంలో చూడాలని నా అభిప్రాయం ఓకే ఫర్దర్గా ఈ తెలంగాణలో లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ ఇష్యూస్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నాం మద్యం పాలసీ పైన చాలా విమర్శలు ఉన్నప్పటికీ మీరు కూడా గతంలో కొన్ని విమర్శలు చేశారు మద్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మద్యం అనేది చాలా కామన్ ఎలిమెంట్గా అయిపోయింది ప్రభుత్వాలకు ఆదాయంగా కొంతమంది కనిపిస్తున్నప్పటికీ మద్యం లేని దేశాలు మద్యం లేని రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తున్నాం అక్కడికి వేరే డ్రగ్స్ రావడమో లేకపోతే వేరే ఇంకేదో రావడమో చూస్తూ ఉంటాం ఎట్లా మద్యాన్ని ఆపగలం ఎందుకు మద్యాన్ని ఆపాలి అయితే ఎక్కువ తాగుబోతులున్న సమాజం విలువ అధమ స్థాయిలో ఉంటుంది దాని మీద డబ్బు వస్తుందని ఇది వస్తుందని వస్తుందని ప్రభుత్వాలు ఏమైనా చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పినామిన ఉన్నా కూడా ఇవాళ ప్రపంచ రాజకీయాలని ప్రపంచ ఆర్థిక స్థితిని ప్రపంచ ఆ సంస్కార విధానాన్ని మనం చూస్తే అన్ని దేశాల్లో సంస్కార హీనత అనేది మనకు కనిపిస్తుంది స్పష్టంగా కొట్టొచ్చినట్లు దీనికి విలువల రాహిత్యం ప్రధాన కారణం విలువల రాహిత్యం ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి బుద్ధుడి కాలం నుంచి కూడా చూస్తే బుద్ధుడు ఈ సమాజం గురించి భారతదేశంలో పుట్టిన బుద్ధుడు ప్రపంచానికి ఒక విజన్ ఇచ్చాడు ఏమిచ్చాడంటే నీ సొంత కోరికలు ఏవైతే ఉంటాయో సకల దుఃఖాలకి కారణం అవి కోరికలు అంటే డబ్బు సంపాదించుకోవాలి రాజ్యం కావాలి నేను ఆధిపత్యం చెలాయించాలి రకరకాల కోరికలు మనిషికి ఉంటాయి ఈ కోరికలను తజించిన వాడే గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు ఆయన ఈ కోరికలు తజిస్తూ ఒక మంచి మనిషిగా రూపొందాలనంటే మనిషికి ఉండే బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలి అన్నాడు ఈ బలహీనతలో మద్యం ఒకటి అని చెప్పాడు ఆయన అట్లాంటి బుద్ధుడు నయ నడయాడిన నేల మీద ఇవాళ మద్యం ఏరులై ప్రవహిస్తూ ఉన్నది భారతదేశాన్ని గొప్ప గొప్ప దేశం గొప్ప దేశం అని అంటున్నారు కదా కేంద్రాన్ని పరిపాలించే పాలకులు రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు కొందరు మేధావులు గొప్ప దేశం అంటున్నారు దేనికి గొప్ప దేశం అన్నప్పుడు నువ్వు ఏ లెగసీని కంటిన్యూ చేయాలి ఒక బుద్ధుడు లెగసీని కంటిన్యూ చేయాలి మరి బుద్ధుడు లెగసీని కంటిన్యూ చేయకుండా ఇప్పుడున్నటువంటి స్థితిలో అటు ఉత్తర భారతదేశం పోయినా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యూత్ అయితే వారికి కనీసం ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ సమాజపు నిర్మాణం ఎట్లా జరిగింది రేపు ఈ భారతదేశం ఎట్లా ఉండాలి అనే ఒక విజన్ లేకుండా ఉత్తర భారతదేశంలో యూత్ ఎప్పుడూ ఉంటారు వారు ఎందుకంటే అక్కడ పోరాటాలు చాలా తక్కువ మనకు స్వాతంత్ర ఉద్యమ కాలంలో మినహాయిస్తే ఇతర ఇతర సందర్భంలో పోరాటాలు జరగాలి కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేరళ తమిళనాడు తెలుగునాడు ఈ ప్రాంతాల్లో కర్ణాటక లాంటి ప్రాంతాల్లో అనేక పోరాటాలు ఇక్కడ మత సందర్భం వచ్చినప్పుడు పన్నెండవ శతాబ్దంలోనే శైవం సంబంధించినటువంటి పోరాటాలు నడిచాయి సమానత్వం కోసం సమానత్వ భావన ఉండాలి స్త్రీలు పురుషులనే తేడా లేకుండా దళితులు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రులను తేడా లేకుండా దేవుణ్ణి ఎవడైనా పూజించవచ్చు అని ఇక్కడ శైవమతం కర్ణాటకలో ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది అటు తమిళనాడు పోతే దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఆనాడు రామనుజాచారు లాంటి వాళ్ళే ఒక కొత్త భావాన్ని ముందుకు తీసుకొచ్చిన ఉద్యమం ఇక్కడ జరిగింది తెలుగు మీద త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు త బోయ్ భీమన్న లాంటి వాళ్ళు తాపి ధర్మారావు లాంటి వాళ్ళు గురిజాడ అప్పారావు లాంటి వాళ్ళు కందుకూరి విలేశలింగం లాంటి వాళ్ళు హేతువాద భావాలను సమాజంలోకి తీసుకొచ్చిన సందర్భం ఉంది ఈ తెలుగు నేల మీదే నైజాంకు వ్యతిరేకంగా సై సాయుధ రైతాంగ పోరాటం నడిచింది ఇన్ని పోరాటాలు నడిచినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి పది సంవత్సరాలకి సమాజం చాలా చురుకుగా ఉంటుంది చైతన్యవంతంగా ఉంటుంది అట్లాంటి చోట యువత ఇవాళ తమ శక్తి అయిపోతూ ఉన్నది ఎందుకు అయిపోతుందంటే దేశాన్ని పరిపాలించే పాలకులు రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు తమ విధానాల ద్వారా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు దోపిడీ చేసి కేవలం దేశంలో ఉన్నటువంటి ఒకరు ఇద్దరు పెట్టుబడిదారులకు మాత్రమే ఈ దేశ సంపదనంతా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది బహుళజాతి కంపెనీలకి ఈ దేశాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడింది మనం మనం చూసాం ఒక ఆయన రెండు వేల సంవత్సరంలో ఒక చిన్న వ్యాపారస్తుడుగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన ప్రపంచంలో మూడో ధనవంతుడు అయిపోయాడు ఇరవై సంవత్సరాల కాలంలో మూడో ధనవంతుడు అయిపోయాడు ఎట్ల ఆయన చరిత్ర అంతా ఎట్లా భూమి పగిలిపోయిందో కూడా చూశాం మరి ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఆలోచించవలసింది ఎవరు యూత్ ఆలోచించాలి పోరాడే శక్తి కలిగిన వాళ్ళు బ్లడ్ అండ్ ఫ్లెష్ చాలా వేడిగా ఉండేటటువంటి వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళు మేధస్సు ఎంత మేరకైనా ఉపయోగించే వాళ్ళు వీళ్ళందరూ యూత్ ఈ యూత్ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల గురించి ఆలోచించకుండా తిరగబడకుండా వాళ్ళను ఓడించకుండా నిరంతరం మత్తులో ఉంచాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మత్తుతో ఈ సమాజంలో ఉన్న యూత్ను ఉంచుతున్నారని నా అభిప్రాయం దాని నుంచి మనం బయటికి తీసుకురాకపోతే మీకు చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను మొన్న ఒక మండలెట్ తాలూకులో మీటింగ్ ఉంటే వెళ్ళాను వెళ్తే ఒక ఎస్ఐ వచ్చి చెప్తూ ఉన్నాడు ఆయన ఒక నెల రోజుల్లో ము ఏడు మంది యువకులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై రెండు సంవత్సరాలు కలిగిన యువకులు చచ్చిపోయారు ఆయన ఎట్లా చచ్చిపోయారని నేను అడిగితే తాగిన మత్తులో డ్రైవింగ్ చేయటం మూలంగా ఇద్దరు యాక్సిడెంట్లు చచ్చిపోయారు తాగిన మత్తులో ఒకరినొకరు పొడుచుకొని ఇద్దరు మిత్తులు చచ్చిపోయారు తాగిన మత్తులో ఒక అన్నం నెట్టేస్తే తమ్ముడు వెళ్ళి గోడకు పడి చచ్చిపోయాడు ఇది క్రైమ్ రేట్ సార్ ఇట్లుంది ఇందులో మొత్తం తాగిన సందర్భంలోనే జరిగింది మత్తు ఉన్న సందర్భంలోనే జరిగింది ఇది మాత్రమే కాకుండా తెలంగాణ సమాజంలోకి ఎన్నడూ లేనట్లుగా గంజాయి ప్రవేశ ప్రవేశిస్తూ ఉంది నేను ఒకటి అడుగుతూ ఉన్నా భారతదేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ చాలా గొప్పగా చెప్తూ ఉన్నా మరి అట్లాంటి రాష్ట్రంలో గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది మానక ద్రవ్యాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది కుకైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అని పట్టుకోలేనంత స్థితిలో చీమ చుట్టుకు మంటి వాళ్ళ మన ఇద్దరం ఏం మాట్లాడుతున్నామో ఎక్కడ లేదా మనం వెళ్ళి ఒక మీటింగ్లో ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు ఒక కాసిం ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు సాయంత్రానికల్లా డీజీపీ ఆఫీస్కి వస్తుంది పొద్దున్న నుంచి సాయంత్రానికి మరి అట్లాంటిది మాదక ద్రవ్యాలు ఎట్లా ప్రవేశిస్తున్నాయో తెలియదా అడ్డుకోలేరా భారతదేశం పాలకులు అడ్డుకోలేరా తెలంగాణ పాలకులు అడ్డుకోలేరు అంటే అడ్డుకోగలరు ఎగ్జాక్ట్లీ వాళ్ళకు తెలిసి అడ్డుకోవట్లేదు ఎందుకు ఎందుకు అడ్డుకోవట్లేదు అంటే ఈ యువత మత్తులో ఊగుతూ ఉండటం అనేది వాళ్ళకు అవసరం ఈ యువత ఒక భగత్ సింగ్ లాగా మారిపోతే ఈ యువత ఒక కుమరం భీములాగా మారిపోతే ఈ యువత ఒక దొడ్డి కుమరయ్యలాగా మారిపోతే ఈ యువత ఒక వివేకానందులాగా మారిపోతే వాళ్ళ ఆటలు చెల్లవు గనక వీళ్ళను మత్తులో ఉంచడం వాళ్ళకు అవసరం గనక కనుక మనలాంటి బాధ్యత కలిగిన పౌరులమైన మీరు ఒక మీడియా నడిపేటటువంటి సీనియర్ జర్నలిస్ట్ నేను ఈ సమాజం చేత ఈ సమాజం పన్నుల రూపంలో డబ్బు కడితే ఈ ప్రజలు పన్నుల రూపంలో డబ్బు కడితే వాళ్ళ డబ్బును నేను జీతంగా తీసుకుంటున్నాను నేను తింటున్న ప్రతి అన్నం మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంది కనుక మనది బాధ్యత ఈ యువతరానికి మీ మీడియా ద్వారా మనం అప్పీల్ చేద్దాం యువతరమా మీరు ఆలోచించండి మీరు ఇరవై ఏళ్ళ వయసులో పదిహేను ఏళ్ళ వయసులో ఇరవై ఏళ్ళ వయసులో మీరు తాగి ఇంటికి వస్తే తొమ్మిది నెలలు కడుపులో మోసి కని పెంచి పెద్దగా చేసిన నీ తల్లి దుఃఖపడుతూ ఉంటుంది నీ ఊగుతూ వస్తే భుజాలమైన ఎత్తుకొని నీకు లోకాన్ని చూపించిన నీ తండ్రి బాధపడుతూ ఉంటాడు నువ్వు పెళ్లి చేసుకున్నా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన తెలంగాణలో ముప్పై శాతం ముప్పై ఏళ్ళలోపు స్త్రీలు విధవలుగా ఉంటున్నారు వంద మంది ఒక గ్రామంలో వెళ్ళి ఒక వంద మందిని చూస్తే దీనికి సాక్షాత్తు ఉదాహరణ ఏమిటంటే విడో పెన్షన్స్ గవర్నమెంట్ విడో పెన్షన్స్ ఇస్తుంది కదా ముప్పై ఏళ్ళ లోపు వాళ్ళు విడవలు కావాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడిందండి ఇది మన తెలంగాణ సమాజానికి అభివృద్ధికి సూచికన ఇది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇవాళ మనిషి యొక్క జీవ జీ జీవించేటటువంటి ఆయు ప్రమాణం అని చెప్తూ ఉన్నారు ఎనభై ఏళ్ళు దాడితేనే వృద్ధాప్యం అని చెప్తూ ఉన్నారు మరి ముప్పై ఏళ్ళలో భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని వేసుకునే ఒక స్త్రీ ఈ తెలంగాణ నేల మీద నడుస్తూ ఉంటే నీవిచ్చే విడో పెన్షన్ ఆమె జీవితాన్ని కాపాడగలుగుతుందా కనుక ఒక భర్తగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ యువకుడు ఆలోచించాలి నీ బాధ్యత ఒక అమ్మాయిని వేరే ఏంటి అమ్మాయిని తెచ్చుకొని పెళ్ళి చేసుకున్నావు ఇద్దరు పిల్లల్ని కన్నావు నువ్వు తాగి చచ్చిపోతే నువ్వు తాగితే రోజు కష్టపడి ఒక ఐదు వందలు తెచ్చుకుంటే ఆ ఐదు వందలని నీవు తావుడు కోసం కేటాయిస్తే నీ డబ్బు పెట్టుబడిదారు చేతుల్లోకి పోతుంది నీ గుండె జడిపోతుంది నీ కార్జం జడిపోతుంది నీ ఊపిరితిత్తులు జరిగిపోతే చివరికి నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు రోడ్డు మీద వాడతాను నీ భార్య విధవగా మారిపోతుంది కనుక యువతరం ఆలోచించమని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను యూత్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా జరుగుతున్న చర్చ లీకేజీలకు సంబంధించిన చర్చ టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ సంబంధించిన చర్చ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ సంబంధించిన చర్చ దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీ లాంటి విమర్శ ఉంది ఓ ప్రొఫెసర్గా ఓ ప్రొఫెసర్గా ఓ ప్రభుత్వం ఎలా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ పైన స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇష్యూ పైన పార్టీలు ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇష్యూ పైన మంచి సందర్భాన్ని గుర్తు చేశారు రాజకీయ పార్టీలకి ఒకప్పుడు రాజకీయ పార్టీలకి కొన్ని విలువలు ఉండేవి ఏదైనా సరే ఒక విమర్శ పెడుతున్నామంటే నిర్మాణాత్మకంగా విమర్శ ఉండేది అది చట్టసభల్లో వాళ్ళ చట్టసభల్లో పాలకులకు నిర్మాణాత్మకమైన పద్ధతి లేదు ప్రతిపక్షాలకు నిర్మాణాత్మకమైన పద్ధతి లేదు వాళ్ళు చేసే చర్చ వలన వాళ్ళు మాట్లాడే మాటల వలన సమాజంలో ఎంత పేరు వస్తుంది వారి పార్టీకి ఎంత పేరు వస్తుంది రేపు ఓట్లలో మనం ఏం చేసుకోగలం అనే చర్చనే తప్ప నిజంగా బాధితులకి మనం ఏం చేయగలము అనేది లేదు అందుకే మనం ఈ సందర్భంలో ఏం మాట్లాడాల్సిన అవసరం ఉందంటే నిర్దిష్టంగా మాట్లాడితే లీక్ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఈ రాజ్యాంగబద్ధ సంస్థకి ఒక చైర్మన్ను రాష్ట్రపతి నియామకం చేస్తారు ఈ రాష్ట్రపతి నియామకం చేసేటటువంటి చైర్మన్కు తెలవకుండా ఏది కూడా జరగదు చీమ చిటుక్కుమన్నా తెలవాల్సిందే ప్రతిదానికి సంబంధించిన పాస్వర్డు చైర్మన్ చేతిలోనే ఉంటుంది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్గా పనిచేశాను ఒక యూనివర్సిటీ మా ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ నిర్వహించాలంటే పీజీ పిల్లలకి ఎంట్రన్స్ నిర్వహించాలంటే పీజీ క్వశ్చన్ పేపర్ తయారు చేయిస్తాం మేము బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ ఒక పన్నెండు మంది ఎక్స్పర్ట్స్ పేర్లని వీసీకి పంపిస్తారు వీసీ గారు అందులో రెండు పేర్లను టిక్ చేస్తారు ఆ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ పేపర్ తయారు చేయించమని రిక్వెస్ట్ లెటర్ పోతుంది ఆ ఇద్దరు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు ఇద్దరు రెండు రెండు సెట్లు నాలుగు సెట్లు తయారు చేసి పంపిస్తారు ఈ నాలుగు సెట్లు మళ్ళీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్కి వస్తాయి ఎగ్జామ్ జరిగే ఒక గంట ముందు వీసీ దగ్గరికి ఈ పేపర్లు సీల్డ్ కవర్లో పోతాయి సీల్డ్ కవర్లో పోయిన తర్వాత ఈ నాలుగు పేపర్లో ఏదో ఒక పేపర్ మాత్రమే వైస్ ఛాన్సలర్ బయటకు తీస్తాడు బయటికి తీసి ఆ గంట ముందు అన్ని సెంటర్స్కి ఒక పాస్వర్డ్ పంపిస్తారు ఆ పాస్వర్డ్ ద్వారా అక్కడ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ చేసుకొని కంప్యూటర్ ఓపెన్ చేసుకొని ప్రింటౌట్లు తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఇది ఒక యూనివర్సిటీ నిర్వహించేటటువంటి ఎగ్జామ్ పద్ధతి ఎక్కడ కూడా లీక్ అయ్యే అవకాశం లేకుండా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది నాలుగు పేపర్లు ఏ పేపర్ ఇస్తాడనేది కూడా ఆ గంట టామానికి ముందు ఇంకెవరికి తెలియదు వీసీకి తప్ప ఎవరికి తెలియదు ఒక యూనివర్సిటీ ఇంత పగడుబందిగా నిర్వహిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించింది ఎంత బాధ్యతగా ఉండాలి బాధ్యతగా లేని స్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత నష్టం జరిగిపోయిన తర్వాత నష్ట నివారణ ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఏడబల్ఈ ఎగ్జామ్ రద్దయింది రాసిన ఎగ్జామ్ ఏఈ ఎగ్జామ్ రద్దయింది తర్వాత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రద్దయింది తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దయింది ఈ మొత్తంలో తీసుకుంటే రద్దయిన ఎగ్జామ్లో ఒకదానికి అరవై వేల మంది రాశారు ఒకదానికి డెబ్బై వేల మంది రాశారు ఒకదానికి గ్రూప్ వన్ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అయిన వాళ్ళు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఈ మొత్తం ఇట్లా మనం ఒక అంచనాకు తీసుకుంటూ రెండు లక్షల మంది ఉంటారని అనుకుందాం ఎగ్జామ్లు జరగవలసిన ఎగ్జాములు క్యాన్సిల్ కావటం అనేది ఓకే అది ఒక ఎత్తు పక్కన పెడితే జరిగి ఈ జరిగిన ఎగ్జామ్స్లో రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక నిరుద్యోగుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలే ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ అంటే కనీసం ఒక ఐదేళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్కి చదివితే తప్ప గ్రూప్ వన్ సాధించడం సాధ్యం కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లాంటిది క్వశ్చన్ పేపర్ అట్లే ఉంటుంది ట్రైనింగ్ అట్లే ఉంటుంది వారు చదివే పద్ధతి కూడా అట్లే ఉంటుంది ఒక ఐదేళ్ళు ఒక విద్యార్థి చదువుకుంటే ఇరవై ఐదు వేల మంది ఐదేళ్ళ నుంచి తమ సమయాన్ని తమ డబ్బును వెచ్చించి తమ వయసును వెచ్చించి చదివారు సమయాన్ని తిరిగిపోలేం వయసును తిరిగిపోలేం కనీసం ఒక నిరుద్యోగుడు హైదరాబాద్లో ఉండి చదువుకోవాలంటే నెలకి ఎనిమిది వేల ఖర్చు అవుతుంది నెలకి ఎనిమిది వేల ఖర్చు అయితే ఇట్లా మనం లెక్కేస్తే ఒక విద్యార్థికి ఏమైనా ఆర్థికంగా సహాయం చేయగలమా అనేది కదా మనం ఆలోచించవలసింది ప్రభుత్వం ప్రభుత్వం చేయవలసింది ప్రతిపక్షాలు మనలాంటి వాళ్ళని చెప్పవలసింది ఎందుకంటే తెలంగాణ సమాజం అంటే పేదలు కదా ఆ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అప్పు సప్పు చేసి హైదరాబాద్కు వచ్చి అశోక్ నగర్ చివరస్తాల్లో రూమ్ తీసుకొని చదువుకుంటున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు మరి ఈ పిల్లలకి ఒక మనిషికి ఓ రెండు లక్షలు ఇవ్వగలమా లక్ష ఇవ్వగలమా లక్ష్యాభేలు ఇవ్వగలమా దాని వలన మళ్ళీ వాళ్ళు చదువుకో పూర్వపు వైభవంతో పూర్వపు దీక్షతో పట్టుదలతో మళ్ళీ చదువుకునే అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ పద్ధతులు ఆలోచించమని నేను మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని చర్చలోకి తీసుకురావాలి ఈ రెండు లక్షల మందికి ఎవరెవరికి ఎంత ఇవ్వగలము అనేది చర్చ చేసి ప్రభుత్వానికి ఇది పెద్ద విషయం కాదండి ఒక వంద కోట్లు అనుకుందాం ఇంతమంది కలుపుకుంటే ఒక వంద కోట్లు అనుకున్నాను రెండు లక్షల మంది జీవితాల కోసం వంద కోట్లు ఖర్చు పెట్టా పెద్ద విషయం బతుకమ్మ పండగకి ఇట్లా అప్పనంగా ఖర్చు పెట్టేస్తున్నారు బోనాల పండకి ఖర్చు పెట్టేస్తారు రకరకాల పండగలకి ఖర్చు పెడుతుంటారు కదా కనుక విద్యార్థుల జీవితం అంటే వీళ్ళు యువత తెలంగాణ సమాజపు ఉజ్వల భవిష్యత్తు ఈ ఉజ్వల భవిష్యత్తును కాపాడితే ఒక విద్యార్థి ఉద్యోగంలోకి వస్తే ఒక యువకుడు విద్య యువతి యువకుడు ఉద్యోగంలోకి వస్తే ముప్పై సంవత్సరాలు వారి రక్త మాంసాలతో తెలంగాణ అభివృద్ధి కోసం వాళ్ళు ఉపయోగపడతారు కనుక ఒక వంద కోట్ల పెద్ద విషయం కాదు ఈ కోణంలో ప్రతిపక్షాలు ఆలోచించి నిర్మాణాత్మకంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని కోరుకుంటూ ఆ తర్వాత ప్రభుత్వం యొక్క లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యొక్క పద్ధతి ఎక్కడ కనిపించాలంటే నైతికతలో ఉంటుంది ఎప్పుడైనా గతంలో రైల్వే ప్రమాదం జరిగిందంటే వెంటనే రైల్వే శాఖ మంత్రి దానికి బాధ్యత వహించి రాజీనామా చేసేవాళ్ళు విద్యారంగంలో కూడా చూసాం మనం కోర్టు చెప్పిందని ముఖ్యమంత్రి రాజీనామా చేశారు కదా తెలుగు ఇక్కడ విద్యాశాఖ మంత్రులు కూడా టెన్త్ క్లాస్ పేపర్ ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిందంటే రాజీనామా చేసినటువంటి ముద్దుకు గాలి లాంటి వాళ్ళ ఆ రోజుల్లో చరిత్ర ఉంది మనకి అట్లాంటిది ఇంత పెద్ద ఇష్యూ అయినా కూడా చైర్మన్ అట్లే ఉంటాడు కార్యదర్శి అట్లే ఉంటారు విద్యాశాఖ మంత్రి మాట్లాడరు ఉపాధి కల్పన శాఖ మంత్రి మాట్లాడు ఇంత పట్టింపు లేనితనం మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా కదా కనీసం ఈ పట్టింపు తనం విలువలు లేనితనం ఎందుకు వచ్చింది అని చూస్తే అంటే ఇది మన సమాజపు విలువల రాహిత్యానికి పాలకులు ఒక ఆదర్శ నమూనాగా ఉండటం అనేది ఈ సమాజం వెనుకబాటుతనానికి ఇది ఒక ఉదాహరణగా మనం భావించి ఇంకొక ఇష్యూ చాలా లైట్ తీసుకున్నాయి పత్రికలు కూడా లైట్గా రాస్తున్నాయి ఎవరు దాన్ని పెద్దగా చర్చించట్లేదు కానీ రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పేపర్లు లీక్ చేయించి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక కలిగేసిన ప్రభుత్వం చేస్తుంది నిజంగా రాజకీయ పార్టీలు అటువంటి మరో మరోవైపు ప్రభుత్వమే చేసిందని ప్రతిపక్షాలు ప్రతిపక్షమే చేసిందని ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నాయి అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతమంది పిల్లల భవిష్యత్తును పనంగా పెట్టడానికి కూడా రాజకీయ పార్టీలు సిద్ధంగా అయిపోతున్నాయా అటువంటి పాజిబిలిటీ ఉంటుందా నిజంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సరే ఏదైనా మనం బాధ్యత కలిగినటువంటి మీరైనా నేనైనా బాధ్యతగా మాట్లాడాలి కనుక రాజకీయ పార్టీలాగా మనం మాట్లాడలేము వాస్తవాలు ఏమిటనేది దాని మీద ఒక సిట్టింగ్ జడ్జి చేతనో ఇంకెవరి చేతనో వేయించి ఒక కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి కానీ నిజంగా అసలుకు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు పేపర్ లీకేజ్ వ్యవహారంలో భాగస్వామ్యం అయ్యారు అనే వార్త రావటమే అతిపెద్ద విషయాలు ఒక రాజకీయ పార్టీ అంటే ఈ ప్రజల విశ్వాసాలని ఆశయాలని లక్ష్యాలని దృష్టిలో పెట్టుకొని నడవలసినటువంటి పార్టీ కదా ప్రజల జీవితాలతో ఆడుకోవటం టెన్త్ క్లాస్ విద్యార్థులు అంటే పదిహేను ఏళ్ళ పిల్లలు పదిహేను ఏళ్ళు వయసున్నటువంటి పిల్లల జీవితాలతో ఆడుకోవటం అంటే ఇంత నీచత్వానికి దిగజారటం వాస్తవాలు ఏమున్నా కూడా ఈ స్థితిలోకి రావటం అనేది అంటే రాజకీయ పార్టీలలో పనిచేసే అర్హత లేనటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారని అర్థమవుతుంది నిజంగా పేపర్ లీక్ అయితే కూడా ఎవరైనా ఏమైనా అనుకోని నిజంగా పేపర్ లీక్ అయితే కూడా రేపు పొద్దున మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లోడి నీ ధైర్యంగా ఉంచాలి వాడు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా ఉంచాలంటే మీరు ఏం పర్వాలేదు మళ్ళీ రేపు కాదు ధైర్యంగా ఎగ్జామ్స్కి వెళ్ళండి రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ చెప్పాలి ఆ ధైర్యం పిల్లలకి ఇవ్వాలి కదా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కూడా మానసిక మానసిక స్థైర్యం కోల్పోయి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అది ఎవరు క్రియేట్ చేస్తున్న ప్యానిక్ అది అదే అంటే ఇప్పుడు బాధ్యత లేని తరం వలన సమాజం ఏమైపోతే నాకేమి నేను ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిస్తే చాలు అని అనుకునే దౌర్భాగ్యం రాజకీయ పార్టీల నాయకత్వానికి ఉన్నది ఇట్లా ఉండటం మూలంగా రెండు మతాల మధ్య గొడవ పెట్టి అధికారంలోకి వద్దామా యువతరాన్ని రెచ్చగొట్టి ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసి అధికారంలోకి వద్దామా లేకపోతే రైతులను రెచ్చగొట్టి అధికారంలోకి వద్దామా అని చూసే ఒక ఆలోచన ధోరణి ప్రవేశించింది కదా ఇది తప్పు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న విధానాల మీద చర్చ పెట్టి ఆ విధానాలు ఎట్లా తప్పు నేను అధికారంలోకి వస్తే ఏ విధానాలను అమలు చేస్తానే దాని మీద కదా చర్చ జరగాలి కదా ఆ చర్చ లేకుండా ఇప్పుడు తెలంగాణలో అసలుకు విధానాల మీద చర్చ జరిగిన సందర్భం ఎక్కడా లేదు మనం కేవలం ఉద్వేగాలని ఆధారం చేసుకొని ఆ ఉద్వేగాలని రెచ్చగొట్టి ఎన్నికల సమయం వచ్చినప్పుడల్లా జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తే ఒక ఉద్యోగం చా చార్మినార్ దగ్గరికి వెళ్ళి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చేసి ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టడం లేకపోతే అక్కడ మనకి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి బహింసా లాంటి ప్రాంతంలోకి వెళ్ళి ఒక పెద్ద ర్యాలీ తీసి అక్కడ ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టడం లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వటం నిజామాబాద్లో ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వటం ఇట్లాంటి వాటిని ఆధారం చేసుకొని అధికారంలోకి రావాలనుకునే పద్ధతి ఉంది కదా ఇది నీచ రాజకీయాలకి ఒక ఉదాహరణ క్షీణించిన రాజకీయాలకు ఉదాహరణ అట్లాంటి నాయకులు రాజకీయ పార్టీలకి నాయకులు ఉండటం మూలంగా ఆ పార్టీలకు నాయకత్వం వహించటం మూలంగా ధైర్యం నూరిపోస నూరిపోయవలసినటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు యువతరము ఆత్మహత్యలు చేసుకుంటే రేపు వాళ్ళ శివాలమైన రాజకీయాలు చేయాలని ఆలోచిస్తున్నారు అందుకే రాజకీయ నాయకుల బండారాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఓ యువతరమా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎన్రోల్మెంట్ చేసుకున్న ముప్పై లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారు రేపు ఏ ఉద్యోగమైనా రాయవచ్చు ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోవచ్చు రాసుకోవచ్చు ఇప్పుడు రాసినటువంటి రెండు లక్షల మంది కాకుండా రేపు రాయబోయే వాళ్ళు కూడా ఏ సందర్భంలోనైనా సరే ఏదైనా జరగవచ్చు ఎట్లాంటి ప్రతికూలతనైనా ఉండవచ్చు ఆ ప్రతికూలతలో మీరు ఎట్ ఎంతటి ధైర్యంగా ఉండాలనో ఒకసారి ఆలోచించండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన సావిత్రిబాయి పూలే ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా చదువు చెప్పొద్దని ఆమె మీద పేడబోసినా బురద చల్లినా గుండె దిటువుగా మార్చుకొని ధైర్యంగా చదువు నేర్పట్టడం మూలంగా ఇవాళ సావిత్రిబాయి పూలే చదువుల తల్లిగా మారింది ఇరవై నాలుగేళ్ళ వయసులో భగత్ సింగ్ ఈ దేశ ఉరికంబాన్ని ముద్దాడి వీరుడుగా మారాడు అదే ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి కుమరం బియ్యం తెలంగాణ సమాజంలో ఆదివాసులకు ఆరాధ్యుడయ్యాడు పోరాటం వలన గుండె ధైర్యంగా ఉండటం మూలంగానే చరిత్ర నిలబడతాను తప్ప గుండె జారిపోతే చరిత్ర నిలబడలేం గనక యువతరం ఈ రాజకీయ నాయకుల ఎత్తుగడల్లో పడకండి వాళ్ళ వ్యూహంలో పడకండి మీరు ధైర్యంగా ఉండండి అని మీడియా ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను ఓకే మీరు ఎస్సీలు దళితులు మైనారిటీలు ఎస్టీలు గురించి మాట్లాడుతూ ఉంటారు ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పైన కేసు గురించి కూడా ఇంతమంది మీరు ప్రస్తావించారు రాహుల్ గాంధీ మొత్తం బీసీలను అవమానించారు మోదీలను అవమానించారు లాంటి ఒక స్టేట్మెంట్ వస్తుంది మోదీ బీసీ కాబట్టి మొత్తం బీసీలను అవమానించేశారు అని కామెంట్ చేస్తారా అయితే ఇప్పుడు దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ మోడీకి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతుందో దాన్ని బీసీ జాబితాలో చేర్చారు అంత మాత్రాన వాళ్ళు బీసీలు అయిపోవారు భారత రాజ్యాంగం రాస్తున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగ పరిస్థితుల్లో రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు వీళ్ళందరి చర్చల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు అని ఒక నిర్దిష్టమైన చర్చ జరిగి ఎవరెవరిని ఎక్కడ చేర్చాలి అనేది ఆనాడే రూపొందించారు ఒక జాబితా అయితే తర్వాతి కాలంలో విషాదం ఏమిటంటే రిజర్వేషన్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్ ఉంటే అవకాశాలు వస్తాయి అని ఒక తప్పుడు బ్రహ్మ సమాజంలోకి పోవటం మూలంగా మమ్మల్ని ఎస్సీలో చేర్చండి మమ్మల్ని ఎస్టీలో చేర్చండి మమ్మల్ని బీసీలో చేర్చండి బీసీ ఏలో చేర్చండి బీలో చేర్చండి అనే డిమాండ్లు ఇప్పుడు ఎజెండా మీన్కి వచ్చాయి ఈ ఎజెండా మీకు వచ్చిన సందర్భంలో ఎదిగినటువంటి అప్పర్ క్యాస్ట్ లో జాబితాలో ఉన్నటువంటి మోడీ కమ్యూనిటీని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ కమ్యూనిటీలో చేర్చారు అంత మాత్రం అన్నది బీసీ అయిపోదు కదా అయితే సరే ఏది ఏమైనా కానీ అది బీసీ కానీ కాకపోని పక్కన పెడదాం మనం రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట ఒక సందర్భాన్ని తీసుకుంటే భారతదేశంలో మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టు రాజకీయ నాయకులకి విలువలు లేని తనం ఒకటి ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఏదైతే ఏర్పడిందో ఆ రాజకీయ నాయకులే ఒక ఆయన వచ్చి గాంధీ గారిని చంపేసినటువంటి గాడ్సేను దేశభక్తుడిగా సమరయోధుడిగా గొప్పవాడిగా కీర్తిస్తూ ఉంటాడు ఇంకొక ఆయన బయటకు వచ్చి నేను అంబేద్కర్ ఇప్పుడు బతికి ఉంటే నేను కాల్చేసేవాన్ని అని ఇంకొక ఆయన మాట్లాడతాను ఇంకొక ఆయన బయటకు వచ్చి మేము అధికారం మేము రాబోయే కాలంలో మనువాదాన్నే భారత రాజ్యాంగ రాజ్యాంగంగా ముందుకు తీసుకొస్తాం ఇప్పుడున్న భారత రాజ్యాంగం అనేది భారతదేశ ఆత్మను ప్రతిబింబించట్లేదని ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన అసలు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించినటువంటి సంబంధాల్లో వైయక్తిక సంబంధాల విషయంలో నిర్లజ్జగా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా మాట్లాడిన వాళ్ళు వ్యక్తులను టార్గెట్ చేసి విలువలు లేకుండా వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూసి మాట్లాడేటటువంటి దుర్మార్గులు ఉన్న ఈ దేశంలో ఆ రాజకీయ నాయకులు ఇన్ని మాట్లాడిన వాళ్ళని ఎవరు ఎక్కడ పట్టించుకోవాలి ఎవరి మీద ఎక్కడ కేసులు ఎవరిని ఎక్కడ ఏ శిక్షలు వేయలే అట్లాంటిది రాహుల్ గాంధీ మాట్లాడింది ఈ దేశంలో ఉన్న డబ్బును దోపిడీ చేసి పారిపోయిన వాళ్ళందరూ ఎందుకో మోదీ అనే పేరు మీదే ఉన్నారు అనేటటువంటిది ఇది అన్ ఇంతకు ముందు నాయకులు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ఇది ఎంత పెద్ద మాట అండి కనుక కావలసుకొని ఉద్దేశపూర్వకంగా ఈ అన్నిటిని పక్కన పెట్టేసి దాని మీద ఒక చోట మాట్లాడితే చోట కేసు నమోదు చేసి ఆ కోర్టు దర్యాప్తు చేసి ఆ కోర్టు చేసినటువంటి దర్యాప్తులో ఎంతోమందిని గుజరాత్ కేసులో ఉన్నటువంటి వాళ్ళను కూడా ముద్దాయిలని వదిలేసిన సందర్భం ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే కూడా వీరు కాదు నేరస్తులు అని చంపేసిన సందర్భం నిట్టనివగా చాలా సందర్భాల్లో ఓపెన్గా యాక్సిడెంట్ చేసి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపే బాధితులను చంపినటువంటి సందర్భం ఇన్ని ఉండగా జడ్జీలకి ఒక మాట మీద ఒక శిక్ష వేయవచ్చండి అంటే దీని వెనుక ఉద్దేశాలున్నాయి రాజకీయ ఉద్దేశాలు ఉండటం మూలంగానే ఆ కోర్టు ఆ శిక్ష వేసిందని నేను భావిస్తున్నా కనుక ఇవాళ కోర్టు అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ భారతదేశంలో ఇది భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి మూడో స్తంభం ఈ మూడో స్తంభం ఇవాళ ఏమైపోయిందంటే ఆ గీత చెరిపేసుకొని భారత రాజకీయ వ్యవస్థలో భాగమైపోయే పరిస్థితి ఏర్పడింది ఇది మనకు రానున్న కాలంలో పెను ప్రమాదంగా ముందు వస్తుంది ఓకే సరే ఇటీవల కాలంలో నాస్తికులు అనాల లేకపోతే దేవుళ్ళ గురించి దేవుళ్ళ చరిత్రల గురించి మాట్లాడిన వాళ్ళపైన కేసులు అవ్వడం ఫిజికల్గా అటాక్స్ చేయడం రెండు మూడు ఇన్సిడెంట్ ఇటీవల కాలంలో చూసాం దాన్ని ఎలా చూస్తారు అయితే దేవుడు అనేది ఒక భావన ఎవరైనా నమ్ముకోవచ్చు అందులో తప్పు లేదు ఇష్టం లేని వాళ్ళు నమ్మకుండా కూడా ఉండవచ్చు అది ఒక విశ్వాసం అయితే ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి నమ్ముతారు మనిషి ఎప్పుడైనా దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయిస్తాడు ఒక బలైన క్షణంలో దేవుణ్ణి ఆశ్రయిస్తారు దానితో పాటు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో దేవుని ఆశ్రయిస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు విపరీతంగా చదివి ఎగ్జామ్కు వెళ్ళే ముందు రోజు దేవుని మొక్కుకుంటారు ఏమి చదవకుండా దేవుని మొక్కి ఎవరు ఎగ్జామ్కు పోరు రైతు భూమిని దున్ని వ్యవసాయం చేసి కష్టపడి భగవంతుడు నీవే దిక్కు పంట పండా అంటే మన్నును దున్నిన ఈ రైతు ఇల్లు వంక చూస్తాడు వర్షం రావాలి చిట్ట చివరికి తన చేతిలో ఏమీ లేదనుకున్నప్పుడు భాగవతంలో పోతనగారు రాసినటువంటి గజేంద్ర మోక్షం చూస్తే మనం చెప్పండి సార్ గజేంద్ర మోక్షంలో ముసలి వచ్చింది ఆ ముసలి నీళ్ళలో ఉన్నది ఏనుగు వచ్చింది నీళ్ళు తాగింది నీళ్ళలోకి దిగింది స్నానం చేసింది అక్కడ ఉన్నటువంటి చాలా రకాల జీవులకు ఇబ్బంది కలిగించింది ఇబ్బంది కలిగించినప్పుడు ముసలి వచ్చి ఏనుగును పట్టుకున్నది పట్టుకున్న తర్వాత ఏనుగు హోరాహోరి పోరాటం చేసింది ముసలితో ఈ హోరావరి పోరాటం చేసిన తర్వాత చిట్ట చివరిలో ఒక పద్యం చెప్పాడు ప్రాణములు టావుల్ దప్పెన్ ప్రాణములు టావుల్ దప్పెన్ మనసు డస్సెన్ నా ప్రాణాలు పంచ ప్రాణాలు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో లేవు శ్రమం వయ్యడిన్ నేను శ్రమించాను నా నేను నాకు శక్తి లేకుండా పోయింది నీవే తప్ప ఇహపరము ఇక నాకు ఇంకేమి దిక్కు లేదు ఓ పరమాత్మ నన్ను రక్షించవా అని అడిగాడు నేనేమని ఇప్పటివరకు తప్పు చేస్తే నన్ను క్షమించవా అని అడిగాడు మొసలి పట్టగానే ఓ పరమాత్మ నన్ను రక్షించవా అని అడగలే కొట్లాడి కొట్లాడి పోరాటం చేసి చేసి చిట్ట చివరికి ఓ దేవా నన్ను రక్షించు అన్నాడు ఆ మాట అనగానే వెంటనే సిరికింజప్పడు చేదో ఈ సంధింపడే పరివారం జీర డబ్బక్రపతి కరికల్ల తమ్మిలము చక్కనొత్తడు శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణోత్సాయ అని అంత వేగంతో ఆయన అక్కడి నుంచి మహా విష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నటువంటి వాడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగును రక్షించాడు అని ఉంది అంటే అక్కడ ఏనుగు తన శ్రమనంత చేసిన తర్వాత దేవుని కోరుకున్నది మనిషి కూడా అంతేనండి అన్ని రకాల పనులు చేస్తారు ఏదో ఒక క్షణంలో దేవుని కోరుకుంటారు మార్క్స్ కూడా అన్నాడు బలహీనమైన సందర్భంలో సాంత్వన దేవుడనే భావన సాంతవన అన్నాడు దాన్ని ఆ విధంగా ఎవరైనా నమ్ముకోవచ్చు తప్పు లేదు సేమ్ టైం శాస్త్రం హేతుబద్ధత నాస్తికత్వం మన సమాజంలో వేల సంవత్సరాలు ఉంది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఆనాటి నుంచే ఉంటే శంభుకుడు ఉన్నాడు ధర్మరాజు ఉంటే జాబాలి ఉన్నాడు కనాదులు ఉన్నారు అన్ని రకాల అటు ఉంటే ఇక్కడ ఉన్నారు చార్వాకు ధర్మరాజు ఉంటే చార్వాకులు ఉన్నారు ఉన్నారు ఈ దేశంలో మూడు వేల సంవత్సరాల కిందటే కణం గురించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు పదార్థం గురించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే ప్రపంచంలోనైనా భారతదేశంలోనైనా దేవుని నమ్మే భావన ఎంత బలంగా ఉందో దేవుని నమ్మని భావన కూడా ఉంది నమ్మని వాళ్ళని సహించలేని పరిస్థితి నమ్మని వాళ్ళ పట్ల ఇంటాలరెన్స్ ఎందుకు వస్తుంది టాలరేట్ చేయలేకపోతున్నాం ఎస్ అందుకే మనం ఇంతకు ముందే నేను మీకు ప్రస్తావించినట్లు మన తెలుగు సమాజంలో తమిళనాడు సమాజంలోనే దేవునికి వ్యతిరేకంగా ఉజ్వలమైన పోరాటాలు నడిచాయి పెరియర్ రామస్వామి గారు ఒక ఇవాళ భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఒక దేవుణ్ణి ఇప్పుడు నేను మీరు ఆ దేవుని ప్రస్తావన చేసి మనం మాట్లాడితే ఏమైనా జరగవచ్చు అట్లాంటి పెద్ద దేవుణ్ణే ఫెరియర్ రామస్వామి గారు ఎట్లాంటి సందర్భంలో వ్యాఖ్యానం చేశాడు మనం అందరం ఓపెన్గా రాశారు రాశారు ఓపెన్ గా అంబేద్కర్ దా రెడిలాపు రామకృష్ణ అనే పుస్తకం రాశారు ఆ పుస్తకం అయినా ఎవరైనా చదవచ్చు ఇంత టాలరెన్స్ ఉన్న భారత సమాజం అండి మనది అట్లాంటి సమాజంలో దేవుడు లేడు అనే భావన చాలా బలంగా త్రిపుర నేను రామస్వామి చౌదరి గారు తెలుగు వీధుల వెంట ఉపన్యాసాలు ఇచ్చినవాడు తాపి ధర్మారావు గారు దేవులు దేవుడి గుడుల మీద భూతుబొమ్మలు అనే పుస్తకం రాసినటువంటి సందర్భం ఉన్నది కనుక అట్లాంటి స్థితి కొనసాగిన భారతదేశంలో తెలుగు సమాజంలో ఇవాళ ఈ టాలరెన్స్ లేకపోవటం దేవుడు లేడు అనే ఒక భావన చెప్పినంత మాత్రం దేవుడు లేకుండా పోడు కదండి దాడులు చేస్తున్నారు అందుకే దేవుడు లేడు అని చెప్పేటటువంటి వ్యక్తులు కూడా కోట్లాది మంది ప్రజలు దేవుని నమ్మి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మనము మన భావనని హేతుబద్ధతని శాస్త్రీయతని చాలా పద్ధతి ప్రకారం గౌరవనీయంగా మన భావాన్ని చెప్పాలి అదే పద్ధతిలో దేవుని నమ్మే వాళ్ళు కూడా ఆ భావాన్ని గౌరవించాలి అంతే తప్ప రెండు భావాల మధ్య ఘర్షణగా దీన్ని మార్చేసి దేవుడు లేడు అని చెప్పే వాళ్ళని తుదముట్టించాలని చంపేయాలని భౌతికంగా దాడులు దేవుడు లేడని చెప్పేది ఎలాంటి భావనండి మేధోపరమైన భావన ఒకడు దేవుడు లేడని మేధోపరమైన భావన చెప్పినప్పుడు నువ్వు ఎట్లా తలపడాలి మేధోపరంగా తలపడాలి మేధోపరంగా తలపడకుండా నువ్వు భౌతిక దాడులు చేస్తున్నావు అంటే నీ బలైన అంటే నీకు మేధస్సు లేదని అర్థం నీకు హేతుబద్ధత లేదని అర్థం కనుక సమాజం ఎప్పుడైనా సరే మేధోపరమైన విషయాల స్థానంలోకి భౌతిక దాడులను తీసుకురావటం అంటే ఆ సమాజపు క్షీణ విలువలకి అది తారకాణంగా మనం చూస్తాం రైట్ ఇప్పుడు ప్రభుత్వాలు భక్తి ఆలయాల నిర్మాణం పైన దేవుళ్లకు ఉత్సవాలపైన ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం చూస్తున్నాం దానిపైన కాసింగారు ఎలా రియాక్ట్ అవుతారు నిజానికి తెలంగాణ సమాజంలో ఇవాళ ఉన్న స్థితి రావడానికి ప్రభుత్వాలే కారణం ఎందుకంటే తెలంగాణలో ఒక ఏతుబద్ద భావన అనేది అండర్ కరెంట్గా పనిచేస్తూ ఉంది చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క గొప్ప లక్షణం అది అట్లాంటి నేల మీద తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే యజ్ఞాలు యాగాలకు చాలా ప్రాధాన్యత పెరిగింది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించేటటువంటి నాయకుడే యజ్ఞ యాగాదులోకి వెళ్ళాడు ఒకవైపు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరోవైపు యజ్ఞ యాగాదులు అంటే యజ్ఞ యాగాదుల వలన తెలంగాణ వచ్చేటటువంటి పోరాటాలు ఎందుకు మరి అనే చర్చ ఆనాడే చేశాం మనం అంటే మీరు ఎంత ముందే చెప్పినట్టుగా అది చివరి ప్రయత్నం మనకు అప్పటికే చాలా కాలం పోరాటం చేసి చేసి చివరికి దేవుడిని మొక్కుతున్నదని అనుకోవచ్చు కానీ నిజానికి ప్రారంభంలోనే ఇది మొదలైంది రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ వచ్చింది కానీ రెండు వేల రెండు రెండు వేల మూడులోనే యజ్ఞాలు మొదలయ్యాయి కనుక తెలంగాణ సమాజంలో ఒక ఏతుబ ఏదానికైనా ఒక ఏతుబద్ధత ఉండే సమాజంలోకి దైవ భావన అనేది విపరీతంగా విస్తరించింది ఈ విపరీతంగా విస్తరించడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ విధానాలని విమర్శనాత్మకంగా వ్యతిరేకించి చర్చించి పోరాటం చేసే యువత తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉండింది కనుక ఆ యువతనే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారవచ్చేమో అనే భయంతో నిరంతరం వాళ్ళని ఒకసారి బోనాల పండుగలో ఎంగేజ్ చేయాలి ఒకసారి బతుకమ్మ పండుగలో ఎంగేజ్ చేయాలి ఒకసారి గణేష్ నిమ్మజనంలో ఉత్సవాల్లో ఎంగేజ్ చేయాలి మరొకసారి బోన ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణలో బొడ్రాయి పండుగ అండి ధ్వజస్తంభాలు బొడ్రాయి పండుగ అనేది అసలు ఎన్నడూ లేనంతగా ఈ పదిహేనులో చూస్తున్నాం ఊరన్నప్పుడు అన్నప్పుడు బొడ్రాయి ఉంటుంది ఊరు పుట్టినప్పుడు బొడ్రాయి వస్తుంది రోడ్డు పైకి పోతుంది బొడ్రాయి కిందికి పోతుంది బొడ్రాయి కిందికి పోయినప్పుడు ఒక బైండ్ లైన తీసుకొచ్చి ఇంత కుంకుమ ఇంత పసుపుసల్లి ఒక కొబ్బరికాయ కొట్టి బొడ్రాయిని పైకి ఎత్తి పెడతారు గ్రామ సర్పంచ్ అంతే దాని పని కానీ వాళ్ళ బొడ్రాయి పండుగ అనేది ఒక ఏడు రోజుల పాటు కొన్ని లక్షల డబ్బు ఆ గ్రామాల్లో ఖర్చు పెట్టి పీఠ శక్తి పీఠాధిపతుల్ని పిలిపించి బొడ్రాయి పండుగ చేస్తున్నారు అంటే దాని చుట్టూ ఒక లౌకిక భావాన్ని అల్లటం మూలంగా ప్రజలని నిరంతరం అందులో నిమగ్నం చేయటం అనే ఒక కుట్ర ఇందులో దాగి ఉంది మద్యం సేవించడం మాదక ద్రవ్యాలు సేవించడం అనే మత్తు ఎంతనో దైవత్వ భావన మత్తు కూడా అంతే గుడులకి గోపురాలకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టే మీరు ఈ రాష్ట్రంలో మీద ఎంత ఖర్చు పెట్టింది అనేది ఒక్కసారి సమీక్షించుకోండి పాలకులారా సమీక్షించుకోండి గుడులు కడితే ఏమి రాదు బడి కడితే ఈ తరానికి నాణ్యమైన విద్య అందితే వాళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన మేధో సంపన్నులు అవుతారు కనుక బడులను మానేసి గుడుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు గుడుల మీద పెట్టినంత బడ్జెట్ బడుల మీద పెట్టలే కూడా మనకి ఆ లోపం ఇప్పుడు బడ్జెట్ పెట్టిన ఉన్న గుడులను రన్ చేయగలిగితే చాలా చాలా పడిపోయిన ఉన్నాయి చాలా వాటి డెవలప్మెంట్ కూడా కాదు కొత్త కడుతున్నారు కొత్త గుడులను కడుతున్నారు ఆ నిర్మాణాలు కూడా ఎట్లా అంటే ఇక బంగారు తాపడంతో నిర్మాణం చేస్తూ ఉన్నారు మరి ఇది ఈ మొత్తము కల్చర్ ఇది ఒక రకంగా కేంద్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా బలంగా నిలబడుతున్నామనేమో ఒక భావన కలిగేటట్లు తెలంగాణ నాయకత్వం చూపిస్తుంది మరోవైపు నుంచి చూస్తే కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళ సాంస్కృతిక ఆధిపత్యం కన్నా తెలంగాణలో ఎక్కువ సాంస్కృతిక ఆధిపత్యం అంటే మెజార్టీ మత భావానికి సంబంధించిన ఆధిపత్యాన్ని ఇంకో రూపంలో వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ రెండింటికి కాంట్రవర్షి కూడా ఈ రెండింటి సమన్వయం పరిస్థితి కనిపించట్లేదు అదే చెప్తున్నారు ఓపెన్గా చెప్తున్నారు కదా మీకంటే భయంకరమైన హిందువులం మేము అని సో వాళ్ళకంటే నేను భయంకరమైన హిందువులు అని చెప్పే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది అంటే సరే ఈ జనరేషన్ క్లోజ్ చేద్దాము ఈ జనరేషన్ ఈ జనరేషన్కి అంబేద్కర్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ ఈ ఈ వర్గాల కోసం ఏం చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది కానీ అన్ఫార్చునేట్గా అంబేద్కర్ గురించి చర్చ అంబేద్కర్ గురించి సమావేశాలు కొన్ని సెక్షన్స్కి కొన్ని వర్గాలకి పరిమితం అయిపోతూ ఉన్నాయి కొంతమందికి సంబంధించిన వ్యక్తిగా అంబేద్కర్ మిగిలిపోయాడు నిజానికి మెజార్టీ వర్గాల కోసం ఆయన పనిచేసిన మెజారిటీ వర్గాల కోసం ఫైట్ చేసిన సో అంబేద్కర్ గురించి ఈ ఈ జనరేషన్కి తెలియడం కోసం ఏం చెప్తారు అంబేద్కర్ గురించి పాఠాలు చాలా ఔచిత్యమైన ప్రాసంగిక ప్రశ్న అడిగాడు నిజమే అంబేద్కర్ అనగానే కేవలం దళితుల కోసం పనిచేసిన నాయకుడిగా కొందరు ప్రచారంలో పెట్టారు మరికొందరు అంబేద్కర్ అనగానే తమ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునేటటువంటి వ్యక్తిగా కొందరు మార్చారు ఇక మొత్తం సమాజంలో ఎట్లయిందంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు అంబేద్కర్ జయంతి రోజు దండలు వేసి డిసెంబర్ ఆరో తారీఖు నాడు వర్ధంతి రోజు దండలేసి జై అంబేడ్కర్ అంటే సరిపోతుంది అనే భావన ఒకటి ఉంది అంబేద్కర్ అంటే ఇంత మాత్రమే కాదు అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అంబేడ్కర్ ఏ గ్రేట్ ఫైటర్ అంబేడ్కర్ ఏ గ్రేట్ పొలిటీషియన్ మొత్తం అంబేద్కర్ని ఈ మూడు అంశాల ద్వారా మనం లొకేట్ చేయవచ్చు మొట్టమొదటి ఏ గ్రేట్ ఫిలాసఫర్ ఈ గ్రేట్ ఫిలాసఫర్ ఎందుకంటున్నానంటే భారతదేశంలో ఎవరు సూచించినటువంటి ఎవరు చేయనటువంటి పరిశోధనని అంబేద్కర్ కులం విషయంలో చేశాడు ఏ మేధావి ఇప్పటి వరకు చేయలే తన జీవితంలో ఎక్కువ భాగం కులం ఎట్లా పుట్టింది కులం ఎట్లా పరిణామం చెందింది కులం ఎట్లా నిర్మాణం అయింది కులం ఎట్లా నిర్మూలన అవుతుంది అనే విషయాన్ని ఎవరైనా ఆలోచించాలంటే అంబేద్కర్ దగ్గరికి వెళ్ళవలసిందే అంతటి పరిశోధన చేసి నాణ్యమైన ఆవిష్కరణలు నాణ్యమైన ప్రతిపాదనలు అంబేద్కర్ చెప్పాడు చెప్పి భారతదేశం కులం ఉన్నంత వరకు ఈ దేశం అభివృద్ధి సాధ్యం కాదు నీవెటు వెళ్ళినా తూర్పు దిశ పడమన దిశ నాలుగు దిశలో నీవు ఎటు వెళ్ళినా కూడా కులం నీ ముందు వచ్చి నిలబడుతుంది అందుకే ఆ కుల నిర్మూలన కోసం మీరు సిలబస్ను మార్చండి ఆ కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలు జరిపించండి సహపంక్తి భోజనాలు చేయండి సంపదనంతా అందరికీ సమానంగా పంచండి ఆర్థికంగా కింది కులాలు ఎదిగినప్పుడే కులభావం నుంచి బయటకు వస్తారు కులము అనేది మెదడుకు సంబంధించినటువంటి భావనగా ఉన్నది ఆ మెదడు నుంచి తొలగించాలంటే మన సాంస్కృతిక నిర్మాణాల్లో కుల భావన లేకుండా చేయాలి అని చాలా సూచనలు చేశాడు అందుకే గొప్ప ఫిలాసఫర్ అంటున్నా భారతదేశంలో ఎంతోమంది ఫిలాసఫర్స్ కొనసాగింపుగా అంబేద్కర్ ఈ ఫిలాసఫీని రూపొందించి నూతన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నూతన భారతదేశం ఎట్లా నిర్మాణం కావాలనో విద్యాపరంగా ఎట్లా ఉండాలి ఆర్థికంగా ఎట్లా ఉండాలి పారిశ్రామికంగా ఎట్లా ఉండాలి సామాజికంగా ఎట్లా ఉండాలి దేశాల మధ్య సంబంధాలు ఎట్లా ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఎట్లా ఏర్పాటు చేయాలి సంపదను జాతీయం ఎందుకు చేయాలి ఇట్లాంటి చాలా విషయాలని కొన్ని వేల కొద్ది పుటలు ఆయన రాసిపెట్టాడు ఇవాళ పాలకులైనా దళిత సంఘాలైనా మేధావులైనా రాజకీయ పార్టీలైనా అంబేద్కర్ రాసిన ఫిలాసఫీని తీసుకొని ప్రజల్లో ప్రచారం చేయవలసిన బాధ్యత ఉన్నది ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ అంబేద్కర్ గ్రేట్ ఫైటర్ ఎంత ఫైటర్ అంటే ఎక్కడ తల ఉంచకుండా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వస్తే సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నారు అందరు గాంధీ అండ్ కాంగ్రెస్ సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నారు కమ్యూనిస్టులు సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నారు హిందూ మహాసభ సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నారు భగత్ సింగ్ లాంటి విప్లవకారులు సైమన్ గో బ్యాక్ అన్నారు కానీ అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ టు సైమన్ అన్నాడు తన వర్గాల గురించి సైమన్ కమిషన్ చర్చిస్తుంది అని అనుకున్నప్పుడు తన వర్గాలకు సంబంధించిన భావన సైమన్ కమిషన్ ముందు పెట్టే అవకాశం లభిస్తుంది అనుకున్నప్పుడు వెల్కమ్ టు సైమన్ అన్నాడు దేశం అంతా కూడా అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు అని అన్నా కూడా భయపడకుండా ఎదురు నిలబడి సైమన్ కమిషన్తో మాట్లాడాడు మాట్లాడాడు గనుకనే రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళగలిగాడు రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళగలిగాడు కనుకనే ఆనాడు ఇవ్వాల అనుభవిస్తున్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉమెన్ ముఖ్యంగా ఉమెన్ ఈ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు ఇన్ని వర్గాలకు ప్రయోజనం కలిగిందంటే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే ని తీసుకురావటం వల్ల సాధ్యమైంది ఫైట్ చేసి తీసుకొచ్చాడు గాంధీతో ఫైట్ చేశాడు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశాడు దాంతోపాటు ఇక్కడ కులానికి వ్యతిరేకంగా మహాతు చెరువులో దళితులు నీళ్లు తాగడానికి అవకాశం లేకపోతే వేలాది మంది దళితులు తీసుకెళ్ళి ఆ చెరువులో నీళ్లు తాగించాడు కనుక అంబేద్కర్ కేవలం సంస్కర్త మాత్రమే కాదు వే గ్రేట్ ఫైటర్ ఇక మూడోది అంబేద్కర్ గ్రేట్ పొలిటీషియన్ మనం భారత రాజ్యాంగ పరిషత్తులో ఆయన చేసిన ఉపన్యాసాలు చూస్తే ఆశ్చర్యపోతాం రెండు వేల ఉపన్యాసాలు ఇచ్చాడండి కాలంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ఒక మూడు సంవత్సరాల కాలంలో రెండు వేల ఉపన్యాసాలు ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పనైనా ఏ మనిషికైనా అంతగా ఆయన ఒక పొలిటీషియన్గా ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగం ఎట్లా ఉండాలని తన రక్త మాంసాలను బ్లడ్ అండ్ ఫ్లష్ అని అంటాం కదా ఈ రాజ్యాంగం కోసం కేటాయించి నిర్మాణం చేశాడు పార్లమెంటులో ఆయన చేసిన చర్చ చూస్తే ఈ దేశంలో ఉన్న స్త్రీలకి ఏం కావాలనో ఆలోచించిన వ్యక్తి మొట్టమొలం అంబేద్కర్ ఎవరు ఆలోచించలేదు మెజార్టీ యాభై శాతం స్త్రీలు అంటున్నాం యాభై శాతం స్త్రీలకి ఏం కావాలా ఆస్తి హక్కు లేదు పురుషుడికి ఆస్తి హక్కు ఉంది స్త్రీలకి ఉద్యోగాల అవకాశాలు లేవు రాజకీయాల్లో అవకాశాలు లేవు చదువు అవకాశాలు లేవు కనుక మన అందరినీ కనిపించినటువంటి స్త్రీలకి సముచిత గౌరవం రావాలంటే హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పేసి నెహ్రూ క్యాబినెట్ ముందు పెట్టాడు పెడితే నెహ్రూ అంగీకరించరు అంగీకరించక ఎట్లాంటి కామెంట్స్ వచ్చాయంటే ఆ రోజుల్లో మీరు అందరికీ రిజర్వేషన్లు కావాలని అడుగుతారండి ఆడవాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తే ఆడవాళ్ళు వచ్చి పార్లమెంట్లో కూర్చుంటే మేము అందరం వంటగదిలో గిన్నెలు శుభ్రం చేయాల అని వ్యాఖ్యానించిన రాజకీయ నాయకులు ఉన్నారండి ఆ రోజుల్లో ఎక్కడ కేబినెట్లో కొందరు పేర్లు చెప్తే మనం చెప్పలేం కానీ ఆ మహానుభావులు ఇట్లా వ్యాఖ్యానిస్తే ఇట్లాంటి క్షీణ విలువలు దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన మీ క్యాబినెట్లో పనిచేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నా ఇక ఈ మీ క్యాబినెట్లో మీతో పాటు అని చెప్పి రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద ఒకటి బయటకు వచ్చాడండి ఇట్లాంటి రాజకీయ నాయకుని ఈ రోజులో మనం ఎవరైనా చూడగలమా యాభై శాతం మంది స్త్రీల కోసం రాజీనామా చేసి వచ్చాడు ఆయన అందుకే గ్రేట్ పొలిటీషియన్ ఆయన నుంచి ఇన్ని అభిప్రాయాలని ఇన్ని ఆదర్శాలని మనం పురోగతి చేసుకోవాలి మనం తీసుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగం ఎస్సీల కోసం రాయాలి ఎస్టీల కోసం బీసీల కోసం రాయాలి ఆయన రాసిన రాజ్యాంగం దేశం కోసం రాశాడు ఓటక్కి వచ్చినప్పుడు ఎవరికి ఓటక్కి ఇవ్వాలనే చర్చ వస్తే పరిషత్ రాజ్యాంగ పరిషత్తులో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆయన అంటాడు ట్యాక్స్ చెల్లించే వాళ్ళకు ఓటెక్ ఇవ్వాలని ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన లేచి జమీందారులకు మాత్రమే ఇవ్వాలంటాడు ఇంకొక ఆయన భూస్వాములకు మాత్రమే ఓటక్కి ఇవ్వాలంటాడు మరి ప్రజలు ఇందులో ప్రజలు ఉన్నారా వీళ్ళు ఎంత శాతం ఉంటారు డిగ్రీ చదువుకొని భూస్వాముల ట్యాక్స్ కట్టి జమీందారులు టెన్ పర్సెంట్ ఉంటారు అప్పుడు అంబేద్కర్ లేచి గౌరవనీయులైనటువంటి రెండు వందల తొంభై మూడు మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులారా మీ ఆలోచన విధానం ఈ దేశంలో పది మంది గురించి ఆలోచిస్తున్నారు పది శాతం ఆలోచిస్తున్నారు మరి మిగతా తొంభై శాతం మంది ప్రజలకు ఓటక్కు లేకపోతే ఈ ప్రజాస్వామ్యానికి ఏం అర్థం ఉంటుంది అని అడిగాడు ఆయన కనుక నేను ఒక ప్రతిపాదన పెడుతున్నా ఇరవై మూడు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కులం మతం ప్రాంతం జాతి లింగంతో రంగుతో సంబంధం లేకుండా అందరికీ ఓటక్కి ఇవ్వాలని అడిగాడు మరి ఆయన అడిగాడు కనుకనే ఇవాళ అందరం ఓటేస్తున్నాం దళితులకే ఓటక్కు కావాలని అడగలేదు అంబేద్కర్ మరి అందరికీ ఓటక్కు కావాలన్నాడు ఇవాళ ఓటు ఉంది కనుకనే ఈ రాజకీయ పార్టీలు ప్రజల గురించి ఆలోచిస్తున్నాయి అందుకే అంబేద్కర్ కేవలం దళితులకే పరిమితం చేసేటటువంటి పని చేయవద్దని నేను అప్పీల్ చేస్తున్నాను ఈ జనరేషన్ యువత తెలుసుకోవాలి ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఆయన చెప్పిన వాటిని పాటించాలి రెండు జరగట్లేదు రెండు జరగట్లేదు అందుకే ఇప్పుడు మనము సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళమైన ఈ జనరేషన్కు దీన్ని అందించవలసిన బాధ్యత ఉంది కనుకనే ఈ విషయాన్ని విస్తృతంగా రాతల ద్వారా మాటల ద్వారా మనం ప్రచారంలోకి తీసుకెళ్తే ఒక గాంధీ ఎట్లనో నెహ్రూ ఎట్టనో రాజేంద్ర ప్రసాద్ గారు ఎట్లనో డాక్టర్ అంబేద్కర్ కూడా జాతీయ నాయకుడు ఈ దేశ నాయకుడు ఆయన ఏ కులంలో ఎవరైనా పుట్టచ్చు మన ప్రమేయం లేకుండా మనం కులంలో పుడతాం ఆయన కూడా అట్లా ఒక దళిత కులంలో పుట్టాడు అంత మాత్రాన దళితులకి పరిమితం చేయటం అనేది జరుగుతూ ఉన్నది అది జరగకూడదు అనేది కోరుకున్నాం రైట్ సార్ కంక్లూడ్ చేస్తాను చివరి క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని స్టార్టింగ్లోనే అడిగాను ఎందుకు ప్రజాస్వామ్య గొంతులు మేధావులు సైలెంట్గా ఉంటున్నారు సైలెంట్ అయిపోయారు నో డౌట్ జైలుకు పెడతా పెడతారని కావచ్చు కేసులను కావచ్చు ఇంకోటి కావచ్చు ఇటీవల కాలంలోనే మీరు జైలుకి వెళ్ళొచ్చారు ఎందుకు కాసీం గొంతు మోగబోవట్లేదు ఎందుకు కాసీం గొంతు సైలెంట్గా ఉండలేకపోతుంది మళ్ళీ జైలుకు పంపిస్తారనే భయం ఏం కాశీంకి లేదా అయితే నేను జైలుకు వెళ్తే మీలాంటి వాళ్ళు నా కోసం వివిధ రూపాల్లో పోరాటం చేసి బయటకు తీసుకొచ్చారు కదా నేను ప్రారంభంలోనే చెప్పినట్లు ఈ ప్రజలు లేకపోతే మనం లేవండి వరమీనా నడిచినప్పుడు వంగి నాట్లు వేసినప్పుడు కొడవలెత్తి కోసినప్పుడు మోపులెత్తి మోసినప్పుడు కుప్ప కొట్టినప్పుడు తూర్పార పట్టినప్పుడు భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లె లాంటి మెతుకులు తీసి మన కంచంలో ఓసే ప్రజల గురించి మనం ఆలోచించకపోతే మనం మనుషులమే కావు ఆ ఆలోచన నాకున్నది ఆ ప్రజలు ఇచ్చినటువంటి అన్నం ఆ ప్రజలు ఇచ్చినటువంటి బట్ట ఆ ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఉద్యోగం చివరికి వాళ్ళ కోసం మనం మాట్లాడటం మన బాధ్యత ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మాట్లాడటం బాధ్యత కనుక వాళ్ళ గురించి మాట్లాడడానికి ఒక చైతన్యాన్ని ఒక అంబేద్కర్ చదువుకోవటం మూలంగా భగత్ సింగ్ను చదువుకోవటం మూలంగా కార్ల్ మార్క్స్ను చదువుకోవటం మూలంగా గాంధీని చదువుకోవటం మూలంగా ఆ సంస్కారం అనేది ఈ సమాజం నాకు ఇచ్చింది కనుక ఈ జీవితం చిట్ట చివరికి ఎవరోమైనా సరే పుడుతాం పెరుగుతాం చనిపోతాం కానీ చివరికి మిగిలేదేమిటంటే నీవు ఎలా బతికావు అనేది చివరికి మిగులుతుంది ఆ ఎలా బతికా పుట్టడం చావటం అనేది సహజంగా జరిగినప్పుడు చరిత్రలో మిగిలేటట్లు చావటం అనే దానికి సిద్ధపడవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఎవరమైనా సరే అట్లా వీళ్ళందరూ పోరాటం చేసి మనకు ఒక స్థాయిని కల్పించారు దేశానికి స్వాతంత్రం ఇచ్చారు ఎందరో పోరాటం చేసి లక్షలాది మంది తమ ప్రాణాలు నడిపించారు వేలాది మంది వందలాది మంది ప్రాణత్యాగం చేసి నైజాం నుంచి తెలంగాణ విముక్తి చేశారు పద్నాలుగు వందల మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు త్యాగము లేకుండా ఎక్కడ మార్పు జరగలే పోరాటం లేకుండా ఎక్కడ మార్పు జరగలే అందుకోసమే వాళ్ళ ఫలితాలని అనుభవించే మనము మాట్లాడకుండా ఉంటే నేరం చేసిన వాళ్ళం అవుతాం గొంతుండి మాట్లాడలేని ప్రతి ఒక్కరూ నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే గొంతుండి మాట్లాడలేని ప్రతి ఒక్కరూ నేరస్తులే అవుతారు ఆ భావన ఈ సమాజం నాకు నేర్పించింది కనుక చివరి వరకు గొంతులో ప్రాణమునంత వరకు ప్రజల గురించి మాట్లాడటమే మన జీవితానికి సార్థకత అనే భావన నేను కలిగి ఉన్నాను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు కాశీంకేం బెదిరింపులు రావట్లేదా కాసింకేం ఫోన్లు రావట్లేదా వస్తాయి బెదిరింపులు వస్తాయి బెదిరించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపు వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు మనల్ని కాపాడుకునే వాళ్ళు ఉంటారు మనతో పాటు గొంతు కలిపే వాళ్ళు ఉంటారు కనుక ప్రజల్ని నమ్ముకున్నంత కాలం మనకి ఏ ప్రమాదం జరగదనే ఒక విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం రైట్ సార్ థ్యాంక్ వెరీ మచ్ కాసిం గారు థ్యాంక్ యూ రైట్ ఇది ప్రొఫెసర్ కాసిం గారి అభిప్రాయం కేంద్ర కేంద్రం తీసుకొస్తున్న జాతీయ విద్యా విధానం గురించి కావచ్చు రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు అంబేద్కర్ జపం రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తున్నాయనే అనే అంశాలకు సంబంధించి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సిరికింజప్పుడు శంఖ చక్ర యుగంబు చేదో ఈ సంధింపడే పరివారంబు జీర డబ్బ కరికల్ల తమ్మిలము చక్క మద్యం సేవించడం మాదక ద్రవ్యాలు సేవించడం అనే మత్తు ఎంతనో దైవత్వ భావన మత్తు కూడా అంతే మీరు అందరికి రిజర్వేషన్లు కావాలని అడుగుతారండి ఆడవాళ్ళు కూడా రిజర్వేషన్లు ఇస్తే ఆడవాళ్ళు వచ్చి పార్లమెంట్లో కూర్చుంటే అందరం వంటగదిలో ఎదిరించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపు వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు గారు చేసిన అన్యాయం చాలా పెద్దది ఈ వర్గాలకి అని మీరు చెప్తూ ఉంటారు అటువంటి కాసిం గారు కూడా ఈరోజు గాంధీ గారికి అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు తెలిసి ప్రపంచంలో మాస్ లీడర్లు అంటే ఇద్దరే ఒకరు మన పక్కన ఉన్నటువంటి చైనాలో మావో ఆ దేశానికి జాగ్రత్త భారతదేశంలో గాంధీ ఈ దేశానికి జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర సర్కారు అంబేద్కర్ జపం చేస్తుంది పూలే జపం చేస్తుంది సో అంబేద్కర్ ఒక పెద్ద విగ్రహాన్ని పెడుతుంది కేవలం విగ్రహం పెట్టి పూలదండలు వేసి సచివాలయానికి ఆయన పేరు పెట్టి చెప్పటం మూలంగా ఒక గ్రామంలో ఉన్న పేద దళితుల జీవితంలో మార్పు క్లాస్ పేపర్ లీకేజ్ చర్చ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ చర్చ దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీ లాంటి విమర్శ ఉంది ఓ ప్రొఫెసర్గా ఓ ప్రభుత్వం ఎలా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ పైన స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇష్యూ పైన పార్టీలు ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇష్యూ పైన ఈ యువత ఒక భగత్ సింగులాగా మారిపోతుంది ఈ యువత ఒక కుమరం భీములాగా మారిపోతే ఈ యువత ఒక దొడ్డి కుమరయ్యలాగా మారిపోతే ఈ యువత ఒక వివేకానందులాగా మారిపోతే వాళ్ళ ఆటలు చెల్లవు ఎట్లా మద్యాన్ని ఆపగలం ఎందుకు మద్యాన్ని ఆపాలి ఈ యూత్ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల గురించి ఆలోచించకుండా తిరగబడకుండా వాళ్ళను ఓడించకుండా నిరంతరం మత్తులో ఉంచాలనే ఏకైక లక్ష్యంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు కాశీంకి ఏం బెదిరింపులు రావట్లేదా కాశీంకేం ఫోన్ రావట్లేదా అంటే రాజకీయ పార్టీలలో పనిచేసే అర్హత లేనటువంటి నాయకుడు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారని అర్థమవుతుంది ఎందుకు కాసీం గొంతు మోగబోవట్లేదు ఎందుకు కాసీం గొంతు సైలెంట్గా ఉండలేకపోతుంది మళ్ళీ జైలుకు పంపిస్తారనే భయం ఏం కాశీంకి లేదా వరమీన నడిచినప్పుడు వంగి నాట్లు వేసినప్పుడు కొడవలెత్తి కోసినప్పుడు మోబులెత్తి మోసినప్పుడు కుప్ప కొట్టినప్పుడు తూర్పార పట్టినప్పుడు భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లె లాంటి మెతుకులు తీసి మన కంచంలో పోసే ప్రజల గురించి మనం ఆలోచించకపోతే మన మనుషుల